हाय हेलो स्टूडेंट्स, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు కార్తికేయ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ, తెలంగాణ నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ కోసం చాలా వరకు వెతుకులాట ఉంటూనే ఉంటుంది. సో కాకపోతే మాక్సిమం నెంబర్ ఆఫ్ హిందూ ఆర్టికల్స్ కవర్ చేయాలి, అలాగే క్వాలిటేటివ్ లెర్నింగ్ ఉండాలి, అద్భుతమైన నోట్స్ ఉండాలి. సో అలా మీరు వెతుకుతున్నారు అంటే మీకోసం బెస్ట్ ఎవర్ క్వాలిటీలో హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది తోచా తప్పకుండా ప్రతిరోజు కూడా మనం అందిస్తూ ఉంటామండి. సో కైండ్లీ, సో మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి, సో దట్ ఈ ఇనిషియేటివ్ అనేది స్టూడెంట్స్ దాకా వెళ్ళని, సో ఎక్కువ మందికి రీచ్ అవ్వని, సో దట్ ఇట్ గెట్ రీచ్ టు ద మెనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ గ్రామాల నుంచి, విలేజెస్ నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా, హోమ్ నుంచి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు, కాకపోతే హిందూని అర్థం చేసుకోవడం కఠినం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా ఉంటుంది. సో కైండ్లీ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ తీసుకుందాం. సో మనం కంటెంట్ లోకి వెళ్ళడానికి ముందు మన యొక్క కార్తికేయ ఐఏఎస్ అకాడమీ ద్వారా మీకు అందిస్తున్న అద్భుతమైన కోర్సెస్ గురించి ఒక సింపుల్ వ్యూ అనేది చూద్దామండి. సో అందులో ప్రత్యేకంగా తీసుకున్నారు అంటే మీకు యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ప్రత్యేకమైన ఐఏఎస్ టార్గెట్, యూపీఎస్సీ కోసం ప్రత్యేకమైన ఐఏఎస్ బ్యాచెస్ అనేది లాంచ్ చేస్తున్నామండి. సో అలాగే సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో వారు జాయిన్ అవ్వచ్చు. సో ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ ఓరియంటెడ్ గా అద్భుతమైన కోచింగ్ కానీ కంటెంట్ కానీ మనం అందిస్తున్నాం. ఇది మాత్రమే కాకుండా అందరికీ కూడా ఇంకా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కి మ్యాసివ్ నోటిఫికేషన్ వ్యాకెన్సీ అనేది వచ్చిందండి. సో ఈ అనౌన్స్మెంట్ అనేది వచ్చేసింది. సో చాలా మంది స్టూడెంట్స్ అనేది ఎదురు చూస్తున్న ఒక గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 వ్యాకెన్సీ, అలాగే లాంగ్ టైం వరకు ఒక మాక్సిమం వ్యాకెన్సీ అనేది లేని పీరియడ్ ఏపీలో. సో అందుకోసమే ఏంటంటే ఈ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ గా ఉపయోగించుకుంటారని భావిస్తున్నాం, ఎందుకంటే ఒకసారి రేరెస్ట్ ఆపర్చునిటీ వస్తుందంటే కైండ్లీ గైస్, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, యూ కెనాట్ వేస్ట్ యువర్ టైం. సో అందువల్లనే చెప్తున్నాను, సో ఇది కరెక్ట్ అయిన టైం కానీ డోంట్ వేస్ట్. ఆల్రెడీ న్యూ బ్యాచెస్ కూడా లాంచ్ చేసినాం, దీనికి కూడా ఎవరైతే జాయిన్ అవ్వాలంటున్నారో సో వారు త్వరగా అనేది జాయిన్ అవ్వచ్చు. దాని క్వైరీస్ అనేది, కాంటాక్ట్ నెంబర్ కానీ, డీటెయిల్స్ అనేది కింద అనేది మీకు డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో యూ క్యాన్ జాయిన్ త్రూ దెమ్. సో అది తర్వాత మీకోసం ప్రత్యేకంగా మనం పిఎస్ఐఆర్ ఆప్షనల్ కూడా అందిస్తూ ఉన్నామండి. డైరెక్టర్ సారే మీకు ప్రత్యేకంగా పిఎస్ఐఆర్ ఆప్షనల్ అనేది అందిస్తూ ఉన్నారు. సో ఇందులో కూడా న్యూ బ్యాచ్ అనేది లాంచ్ అవుతూ ఉన్నాయి, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు జాయిన్ అవ్వచ్చు. తర్వాత తెలుగు లిటరేచర్ లాంటి చాలా మంది స్టూడెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షన్ కోసం, ఆ ఆప్షనల్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో ఇక్కడ న్యూ బ్యాచెస్ అనేది తెలుగు లిటరేచర్స్ కూడా లాంచ్ చేస్తున్నాం. ఇది మాత్రమే కాకుండా నెక్స్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కైనా సపరేట్ ఇండియన్ సొసైటీ మాత్రం చాలా స్టూడెంట్స్కి ఏంటంటే ఒక కొత్త సబ్జెక్ట్ గా ఉంది, ఎలా డీల్ చేయాలి అనే ఒక కన్ఫ్యూజన్స్ లో కూడా ఉన్నారు. సో వారి కోసం ప్రత్యేకంగా ఏంటంటే గ్రూప్ 2 కోర్స్ అనేది మనము లాంచ్ చేస్తున్నాం. సో అవన్నీ కూడా కోర్స్ యొక్క డీటెయిల్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ కైండ్లీ బై దెమ్ అండ్ ప్రిపేర్. సో యా, ఈ రోజు యొక్క హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ లోకి వెళ్దామండి. ఈరోజు ఎందుకు ఎక్కువ గ్లిచెస్ వస్తున్నట్టున్నాయి, లెట్ మీ సీ దట్. యా స్టూడెంట్స్, ఈరోజు హిందూలో ఇంకా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఎకనామీలో జిఎస్ పేపర్ 3కి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఎకనామీ గ్రోత్ అట్ 7.8% ఫాస్టెస్ట్ ఇన్ 4 క్వార్టర్స్ అని చెప్పారు. సో ఇక్కడ ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుందంటే మన ఇండియా యొక్క జీడిపి అనేది చాలా వేగవంతంగా గ్రో అయిందని చెప్తున్నారు. సో జూన్ 2021 నుంచి కంపేర్ చేసుకుంటే జూన్, జూలై, ఇక్కడ జూన్ లో, సో మొత్తానికి 2021 మరియు జూన్ 2022 మరియు జూన్ 2023 ఈ మూడింటిని కంపేర్ చేసుకుంటూ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, సో హియర్ యూ క్యాన్ సీ హియర్, సో ఇమేజ్ ని జూమ్ చేసాక చూడచ్చు, జూన్ 2021 తర్వాత జూన్ 2022 జూన్ 2023 ఇక్కడ చూస్తున్నారంటే 7.8% అనేది మన జీడిపి గ్రో, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఇన్ రీసెంట్ టైమ్స్ అని చూడవచ్చు. అంటే రీసెంట్ టైమ్స్ లో హైయెస్ట్ ఎకనామిక్ గ్రోత్ అని, ఎందుకంటే ఒకవైపు ప్రపంచం మొత్తం కూడా ఎకనామీ స్లో అయిపోతుంది, ఎకనామీ వేగంగా గ్రో అవ్వట్లేదు అని చాలా బాధలు పడుతుంటే మన ఇండియా యొక్క గ్రోత్ అద్భుతంగా ఉండడం అనేది మనకు వన్ ఆఫ్ ద పాజిటివ్ సైన్స్ అనేది చూపిస్తుంది. సో ఇది, సో ఇక్కడ ఏంటంటే ఈ రిపోర్ట్ ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, అసలు మన ఎకనామీ యొక్క గ్రోత్ రేట్ అనేది జీడిపి అంటే ఏంటి, గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా టర్మినాలజీస్. సో ఎకనామీలో చాలా స్టూడెంట్స్ ఎలా చదువుతారంటారు అంటే ఎకనామీలో కరెంట్ అఫేర్స్ కూడా ఏంటంటే మీరు ఎకనామిక్ టర్మ్స్ తెలుసుకొని చదివితే ఇట్ విల్ బి ఈజియర్ అనమాట. సో యా, సో ఇక్కడ తీసుకోండి, సో ఇక్కడ జీడిపి అనేది ఏంటి 7.8% అనేది గ్రో అయింది అంటున్నారు. తర్వాత దాన్ని ఇచ్చింది ఎవరంటే ఎన్ఎస్ఓ, ఎవరు, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నేషనల్ స్టాటిస్టిక్స్ ఎన్ఎస్ఓ. సో వీరు ఏంటి, ఎవరి అండర్లో ఉంటారు, సో వీరు ఇచ్చిన రిపోర్ట్ వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో చూడండి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ అంటారులో ఒక స్టాటిస్టిక్ వింగ్ గా అనేది వీరు ఉంటారు, ఆ స్టాటిస్టికల్ వింగ్ ని ఎన్ఎస్ఓ అంటారు. సో వీరి అండర్లోనే మెయిన్ స్టాటిస్టికల్ పవర్ హౌస్ అని కూడా అంటాం, ఎందుకంటే వీళ్ళు పలు విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ స్టాటిస్టిక్ ఆఫీస్ ఇందులో ఉంటుంది,
కంప్యూటర్ సెంటర్ ఉంటుంది, తర్వాత నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజ్ ఎన్ఎస్ఎస్ఓ, ఈ మూడు కూడా ఈ ఎన్ఎస్ఓ అండర్లోనే ఉంటుందండి. సో మొత్తానికి ఏంటంటే స్టాటిస్టికల్ సర్వే అంతా కూడా వేరే మనకి ఇండియా వైడ్ అనేది క్యాల్కులేషన్ ఉంది. సో ఈ ఎన్ఎస్ఓ అనేది ఏంటంటే చాలా వరకు మనకి క్రూషియల్ ఎకనామిక్ డేటా, సో అంటే ఎకనామిక్ సంబంధమైన ఇంపార్టెంట్ డేటా, ఫ్యాక్ట్స్, ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసి స్టడీ చేసి ఇచ్చేది వీరే అనమాట. వాళ్ళు క్వార్టర్లీ అంటే ఏంటి, క్వార్టర్లీ అంటే మూడు నెలలకు ఒకసారి ఏంటంటే జీడిపి ఫిగర్స్ అనేది ఇస్తూ ఉంటారు. దాని ద్వారా అంటే మన కంట్రీ మూడు నెలలకు ఒకసారి ఎకనామీ ఎంత అద్భుతంగా పెర్ఫామ్ చేస్తుందా లేదా అనేది మనకి తెలుస్తుంటారు. సో అలాగే ఇది మాత్రమే కాకుండా వాళ్ళ జీడిపి ఫిగర్స్ మాత్రమే కాకుండా ఇంకా చాలా రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. అందులో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇది ఏంటంటే మంత్లీ కూడా వాళ్ళు ఎస్టిమేట్స్ ఇస్తున్నారు దీని ద్వారా. సో ఎన్ఎస్ఓ ఏమేమి చేస్తుందో అని చెప్తున్నాను, జీడిపి ఎస్టిమేట్స్ ఇస్తారు, తర్వాత ఐఐపి ఎస్టిమేట్స్ ఇస్తారు. ఐఐపి ఎందుకు ఇస్తున్నారు, నెలసరి ఇస్తారు. నెలసరి ఇవ్వడం వల్ల మన ఇండస్ట్రీ గ్రోత్ అనేది ఎంత బాగా ఉంది అనేది వాళ్ళు స్టడీ చేస్తారు. ఇది మాత్రమే కాకుండా ఎకనామిక్ సెన్సెస్ని అలాగే ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్తో కొలాబరేట్ చేసుకుని ఎకనామిక్ ఇంప్రూవ్మెంట్ అన్నింటినీ కూడా చెప్పే ఒక ఆర్గనైజేషన్ ఇది అనమాట. సో దీని ద్వారా ఏంటంటే మన నేషనల్ ఇన్కమ్ని, కన్సంప్షన్ని, క్యాపిటల్ ఫార్మేషన్, సేవింగ్, క్యాపిటల్ స్టాక్స్, ప్రతి ఒక్క విషయాన్ని, సో ఎకనామిక్ సంబంధమైన ముఖ్యమైన ఫ్యాక్ట్స్ అంతా కూడా ఆర్గనైజ్ చేసి ప్రొవైడ్ చేసే ఒక ఆర్గనైజేషనే మీ యొక్క ఎన్ఎస్ఓ. సో ఇప్పుడు ఎన్ఎస్ఓ అంటే ఏంటో మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే జీడిపి అంటే ఏంటి, తర్వాత జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటి, దానికి డిఫరెన్స్. జీడిపి అంటే మీకు ఎకనామిక్ క్లాసెస్లో అద్భుతంగా అనేది కవర్ చేస్తారు, నో వరీస్. బట్ సింపుల్ థింగ్, జీడిపి అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ ఏంటి, మనకి ఇండియా లోపల ప్రొడ్యూస్ అయిన టోటల్ వాల్యూని మనం ఏమంటాం అంటే జీడిపి అంటాం. అంటే మానిటరీ మెట్రిక్ అంటే ఏంటంటే టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్, ఇండియాలో ప్రొడ్యూస్ అయిన ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ప్రొడ్యూస్ విత్ ఇన్ ద నేషన్, విత్ ఇన్ ద నేషన్ అంటే మన ఇండియా లోపలే, విత్ ఇన్ ద నేషన్. సో అదే బార్డర్ స్పెసిఫిక్ పీరియడ్ అంటే ఏంటంటే ఒక సంవత్సరానికి గాను, మూడు నెలలకు గాను, అలా ఒక స్పెసిఫిక్ పీరియడ్కి క్యాలిక్యులేట్ చేస్తాం, దాన్ని ఏమంటాము జీడిపి. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి, ఇండియాలో, సో స్పెసిఫిక్ టైం స్పాన్లో ఇండియాలోనే ప్రొడ్యూస్ అయిన టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్, అంటే గూడ్స్ అంటే ఫైనల్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అనమాట. సో ఇది ఏంటంటే టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ద ఎకనామీ. సో ఇట్ డస్ సో బై కన్సిడరింగ్ ఎలా, మనకి ఎకనామీలో ఎంత ఖర్చు పెడుతున్నామో, ఓవరాల్ డిమాండ్ ఎంత ఉంది, అవన్నీ కూడా దీని ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ జీడిపి క్యాలిక్యులేషన్స్లో ఏంటంటే మనకి కన్సంప్షన్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్, అలాగే నెట్ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎకనామీ క్లాస్లో, ఇంకా జీడిపి అంటే ఏంటి అది ఒక సపరేట్ క్లాస్ ఉంటుంది. జీడిపి గురించే మీకు ఒక హాఫ్ అన్ అవర్, వన్ అవర్ దాకా డీటెయిల్ క్లాస్ అనేది ఉంటుంది అనమాట. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్, అంటే ప్రత్యేకమైన సెక్టారు ఎంత మాత్రం కాంట్రిబ్యూట్ చేసింది అనేది తెలుసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎగ్జామిన్స్ ద నేషనల్ ఇన్కమ్ ఫ్రమ్ సప్లై సైడ్, అంటే ఒక్కొక్క సప్లై సైడ్ అంటే ఏంటి, ఒక్కొక్క ఎకనామీ ఏంటి మనకి ఏదో ఒక కాంట్రిబ్యూట్ చేస్తుంది, టెక్స్టైల్ సెక్టార్ ఒక కాంట్రిబ్యూషన్, మైనింగ్ సెక్టార్ ఒక కాంట్రిబ్యూషన్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ వాల్యూ అడిషన్స్ ఇస్తుంటాయి కదా. సో వాటినే మనము కాల్కులేట్ చేస్తాం, అదే గ్రాస్ వాల్యూ. ఇదేంటి, వేరియస్ సెక్టార్స్ ఎంత మాత్రం ప్రొడక్షన్ చేస్తున్నాయి, ఎంత మాత్రం సప్లై చేస్తున్నాయి అనేది అనమాట. సో వాల్యూ యాడెడ్. సో దీనిలో ఏంటి ముఖ్యంగా వాల్యూ యాడెడ్ సప్లై ప్రొడక్షన్ అంటే దేని గుర్తొస్తుంది మీకు, లేబర్ అండ్ క్యాపిటల్, ఈ రెండు కూడా ముఖ్యమైన ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి. ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్ ద్వారా బట్టి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్ యొక్క గ్రోత్ అని చూస్తాం అనమాట. సో ఇక్కడ మన ఎకనామిక్ గ్రోత్ ఓవరాల్గా వచ్చేసి జీడిపిగా గ్రోత్ చూస్తాం, గ్రాస్ వాల్యూ యాడెడ్లో ఒక్కొక్క సెక్టార్ ఎంత మాత్రం కాంట్రిబ్యూట్ చేస్తుందని చూస్తాం. సో ఇప్పుడు మనకి జీడిపి గ్రోత్ను బట్టి మన ఎకనామీ ఎంత బెటర్గా, ఎంత అద్భుతంగా డెవలప్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మన ఇండియా 7.8% గ్రోత్ చూపించేది అంటే ఇక్కడ ఏంటంటే ఇట్ ఇస్ వన్ బ్యూటిఫుల్ థింగ్ నీట్ టు రిమెంబర్, ఎందుకంటే రానున్న కాలంలో ఇంకా చెప్పాలి అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక రైపు రెసెషన్ వస్తుంది, ఎకనామీ పడిపోతుంది అనే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మన ఇండియా యొక్క గ్రోత్ రేట్ మంచిగా ఉందనేది ఏంటంటే ఇంటర్నేషనల్ వారీగా కూడా మనకు ఈ ఫారిన్ కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ని కానీ అన్నింటినీ కూడా ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. దట్ ఆల్సో షోస్ అవర్ సిగ్నిఫికెంట్ స్టెబిలిటీ అని తెలుసుకోవచ్చు. ఇంకా తీసుకున్నట్టు మన కంపారిటివ్లీ ఏంటంటే పక్క దేశాల కన్నా కానీ మన యొక్క సో కాల్ ఎకనామిక్ గ్రోత్ అనేది అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఇంకా చైనా లాంటి దేశాలంటే 6.3% జీడిపి గ్రోత్ ఉంది, అంతకన్నా మన గ్రోత్ రేట్ అనేది చాలా బాగుందని చెప్తున్నారు. దట్ ఈస్ వాట్. అలాగే రియల్ అండ్ నామినల్ జీడిపి అంటారు. రియల్ జీడిపి అనేది అంటే అడ్జస్ట్ చేంజెస్ ఇన్ ద ప్రైస్ పాయింట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏదైతే ఉందో దాంట్లో ప్రైస్ చేంజెస్ని మనం అడ్జస్ట్ చేసుకుని ఇచ్చేదాన్ని రియల్ జీడిపి అంటారు. నామినల్ జీడిపి అనేది ఒక యావరేజ్ జీడిపిగా అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇప్పుడు తీసుకున్నారు అంటే గ్రాస్ అంటే ఏంటంటే ఒక్కొక్క సెక్టార్ అంటే ఒక్కొక్క ఇండస్ట్రియల్ సెక్టార్ ఎంత బాగా గ్రో అవుతుంది అనేది
ఒక అండర్స్టాండింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ లో జీడిపి అంటే ఓవరాల్ గా తీసుకున్నాం, గ్రాస్ వాల్యూ యాడెడ్ లో సెక్టార్ అని చెప్పానా, అందులో ఏంటంటే అగ్రికల్చర్ ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్ తీసుకున్నాం అంటే మనం చెప్పుకోదగిన గ్రోత్ అనేది లేదండి. సో మనకి అగ్రికల్చర్ అనేది చాలా స్లో గ్రోత్ ఉంటుంది, దట్ ఈస్ వాట్ 3.4%. ఇతర సెక్టార్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే సర్వీస్ సెక్టార్ చాలా అద్భుతమైన గ్రోత్ లో ఉంది, మనకి ఫైనాన్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇలాంటి సర్వీస్ సెక్టార్ లో మనకి ఏంటంటే 12% కంటే కూడా వేగవంతమైన గ్రోత్ అనేది మనం చూడొచ్చు. ట్రేడ్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా తీసుకున్న కమ్యూనికేషన్ కూడా 9.2% గ్రో అవుతున్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ ఇవన్నీ కూడా 7.9% గ్రో అవుతున్నారు. ఎలక్ట్రిసిటీ, గ్యాస్ ఇవన్నీ కూడా అంటే దే ఆర్ అన్ అ మోడరేట్ గ్రోత్ రేట్ అని చూడొచ్చు. సో దీని ద్వారా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఉంటున్న ఎకనామిక్ గ్రోత్ కండిషన్స్ వాటిని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే మన యొక్క ఎకనామీ అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉంది, అందులో ప్రత్యేకంగా సర్వీస్ సెక్టార్ చాలా అద్భుతంగా ఉంది, ఇక మ్యానుఫ్యాక్చరింగ్ ఇతర సెక్టార్స్ కూడా మోడరేట్లీ వెరీ గుడ్ అనేది మనం చెప్పచ్చు అనమాట. సో ఇక్కడ ఫ్యూచర్ లో కూడా ఇలాంటి గ్రోత్ రేట్ ఉండడం వల్ల ఎకనామీలో మనకి ఏం బెనిఫిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంకా డిఫరెంట్ సెక్టార్స్ కి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కి ఇది కాంట్రిబ్యూట్ చేస్తుందని చెప్తున్నాం. అందులో ప్రత్యేకంగా అంటే రానున్న కాలంలో మన ఎకనామిక్ గ్రోత్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉందన్నారు. దీనికి సంబంధితమైన ఆర్టికల్ మళ్ళీ ఒకటి వస్తుందండి, అక్కడ నేను మీకు చాలా అద్భుతంగా చెప్తాను. ఏంటంటే ఆగస్ట్ అనేది మనకి తక్కువ వర్షపాతం పడుతుంది అనేసి ఒక రిపోర్ట్ కూడా వచ్చింది, దాన్ని చూద్దాం. సో ఇక్కడ ఎల్నినో కండిషన్స్ అనేది రానుంది కాబట్టి అగ్రికల్చర్ ఇంకా చాలా దారుణంగా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నారు. ఈ ఇప్పుడు సెప్టెంబర్ స్టార్ట్ అయిపోయింది కదా, సెప్టెంబర్ మంత్ నుంచి ఇంకా చాలా దారుణమైన ప్రభావాలు ఉందని చెప్తున్నారు. వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. తర్వాత మైనింగ్ సెక్టార్ లో కూడా ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ అనేది కూడా ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ మోడరేట్ ఫామ్ అని చెప్తున్నారు. సో మొత్తానికి ఏంటంటే మన యొక్క ఎకనామీ అనేది ఎలా గ్రో అవుతుంది, ఏ సెక్టార్ కి ఎంత బాగా గ్రో అవుతుంది అనే దాని గురించి చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, డీకోడింగ్ ద ఓసీసీఆర్పీస్ అదానీ రిపోర్ట్. ఇక్కడ సింపుల్ థింగ్ అండి, నేను చాలా ఓవర్ వ్యూ, చాలా సింపుల్ ఓవర్ వ్యూ చెప్తాను. ఒక హిందూ ఆర్టికల్ మీరు చదివే ముందు ఏం చేయాలంటే ఓవర్ వ్యూ చదవండి, అంటే దాని ఏమి అనే ఒక చిన్న సమ్మరీ కానీ ఐడియా కానీ ఉందంటే తర్వాత సబ్జెక్ట్ అవుతుంది. అదానీ కంపెనీ కొంతకాలం క్రితం మనం చాలా వరకు హైలైట్ గా చూస్తున్నాం, న్యూస్ అంతా కూడా ఎలా ఉంది, హల్చల్ రెప్తుంది, చాలా టాప్ రూప్. సో అలాంటప్పుడే అదానీ మీద ఇంటర్నేషనల్ దిగా కూడా పడిందండి. యుఎస్ చెందిన ఒక ఆర్గనైజేషన్ హిడెన్బర్గ్ ఒక రిపోర్ట్ అనేది రెడీ చేశారు అదానీ కంపెనీ. యాక్చువల్ గా కంపెనీ వచ్చేసి యుఎస్ లో ఉన్న కంపెనీలనే స్టడీ చేస్తుంది, కాకపోతే ఆ ఆర్గనైజేషన్ ఫస్ట్ టైం దాన్ని మినహాయించి ఇంటర్నేషనల్ కాకుండా ఇండియాలో ఉంటున్న ఈ అదానీ గ్రూప్ మీద కాన్సన్ట్రేట్ చేసి రిపోర్ట్ అనేది. ఆ రిపోర్ట్ లో ఏంటంటే స్టాక్ గ్రోత్ వీటన్నిటిలో కూడా చాలా వరకు తప్పిదాలు చేశారు అదానీ గ్రూప్ అనేది వాళ్ళ స్టేట్మెంట్ గానే ఇచ్చారు. అయ్యో ఎన్ని మిస్టేక్స్ చేశారా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది మారింది. సో ఆ తప్పిదాలు ఏంటో అవి అన్ని స్టడీ చేస్తూ మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈ రోజు ఇంకొక రిపోర్ట్ వచ్చింది ఓసీసీఆర్పి. ఇప్పుడు మనకి హిడెన్బర్గ్ అంటే ఎవరో తెలియాలి, ఓసీసీఆర్పి ఏంటో తెలియాలి, వీటన్నిటికీ మించి ఏంటంటే ఇది కూడా ఎకనామిక్ కాన్సెప్ట్, అదానీ గ్రూప్ ఏం చేశారు, వాళ్ళు స్టాక్ మార్కెట్ లో మానిపులేటింగ్ చేశారు. సో ఇక్కడ ఇవ్వలేదు కానీ దీనికి సంబంధించిన ఇంకో ఆర్టికల్ కూడా నేను 1 మంత్ బ్యాక్ చూసాను, అందుకే చాలా ఇంపార్టెంట్. షార్ట్ సెల్లింగ్ అంటారు, మీరు ఈ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి, ఇది దిస్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ అనమాట. యూపీఎస్సీలో ఇది షార్ట్ సెల్లింగ్ అంటారు. సో మీకు ఏంటంటే ఈ షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి, చాలా సింపుల్. ఇప్పుడు నా దగ్గర 100 రూపీస్ వర్క్ చేసే షేర్స్ నా దగ్గర 10 ఉన్నాయి, అంటే 100 100 100 100 అని ఉంది అనుకోండి నా దగ్గర. సో ఎంత ఉన్నాయి, ఇప్పుడు 1000 రూపాయల షేర్స్ ఉన్నాయి కదండి. నేను ఏం చేస్తానంటే నాకు తెలుసు నా షేర్ వాల్యూ అనేది పడిపోతుందని. సో ఇప్పుడు షార్ట్ సెల్లింగ్లో ఏంటంటే నా షేర్ వాల్యూ పడిపోతుంది అని తెలిసినప్పుడు నేను ఏంటంటే నా షేర్ని అమ్మేస్తాను, నేను 100 100 100 100 అని చెప్పేసి అమ్మేస్తాను. సో నేను 10 షేర్లు అమ్మేశాను, ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంది, 1000 రూపాయలు. ఎంత ఉందండి, 1000 రూపాయలు. షేర్స్ ఎంత, 0. రేపు సడన్ షేర్ వాల్యూ పడిపోయింది. షేర్ వాల్యూ ఎంతగా పడిపోయిందంటే 80 రూపాయలు ఒక షేర్ వచ్చింది. సో షేర్ ఎంత ఇప్పుడు, 80 రూపీస్. ఇప్పుడు నా చేతిలో ఎంత ఉంది, 1000 రూపాయలు. నేనేం చేస్తాను, 800 రూపాయలు ఇచ్చేసి మళ్ళీ అదే 10 షేర్స్ కొంటాను. ఇప్పుడు నాకు అదనంగా ఎంత చేతిలో మిగిలింది, 200. అంటే అదే 10 షేర్స్ ఉన్నాయి, బాగా ఆలోచించండి, నాకు 10 షేర్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ఉన్నాయి, 200 రూపాయలు ఎక్స్ట్రాగా నాకు మిగిలింది, నేనేమైనా ఎక్స్ట్రా పని చేశాను. షార్ట్ సెల్లింగ్ అంటారు, అంటే బుల్లిష్ అంటారు. ఈ బియరిష్ టైంలో ట్రేడింగ్ చేయడానికి ఇలాంటి కొన్ని తప్పిదాలను పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి ఒక గేమ్ ప్లాన్, గేమ్ చేంజ్ చేసి ఈ యొక్క అదానీ గ్రూప్ అనేది కొన్ని స్టాక్ మ్యానిపులేటింగ్ చేశారనేది ఇక్కడ కంప్లైంట్ అనమాట. సో దాని గురించి, అలాగే ఇంకొక 19A రూల్స్ ఒకటి ఉంది, సో దాని గురించి సంబంధించిన ఆర్టికల్. సో ఓవర్ వ్యూ అయిపోయింది, ఇప్పుడు ఆర్టికల్లోకి వెళ్దాం. సో ఓసీసీఆర్పి అంటే ఏంటి, ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్. సో ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏంటి, వాళ్ళు చెప్పిన అలిగేషన్స్ ఏంటి, వాళ్ళు ఏం చెప్పారంటే ఈ యొక్క స్టాక్ మార్కెట్ వాటింట్లో అదానీ కంపెనీ అనేది కొన్ని తప్పిదాలు చేశారని చెప్తున్నారు. దీని గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది,
ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా కంప్లీట్ అయ్యి ఫైనలైజ్ అయ్యి ఇచ్చిన తర్వాత మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. సో ఇక్కడ ఓసీసీఆర్పి చెప్పిన అలిగేషన్స్ ఏంటంటే, అదాని గ్రూప్ తరపు నుంచి చూడండి, స్టాక్ మ్యానిపులేషన్ నేను చెప్పాను కదా, స్టాక్లో మ్యానిపులేట్ చేయడం చేశారు అదాని గ్రూప్. ఇంకా చెప్పాలంటే దానికి సంబంధితమైన డాక్యుమెంట్స్ అంతా కూడా రెడీ చేసి ఇన్వెస్టార్స్ ఎవరైతే ఉన్నారో అదాని కుటుంబస్తులని ఉపయోగించుకొని ఇన్ఫ్లుయెన్స్ చేసి స్టాక్ ప్రైజెస్ని పెంచారు అనేది చెప్తున్నారు. అంటే స్టాక్ ప్రైజెస్లో జరుగుతున్న ఎక్కువ తక్కువ షార్ట్ సెల్లింగ్లో కానీ మ్యానిపులేషన్స్లో కూడా పార్టిసిపేట్ చేశారనేది చెప్తాను అనమాట. సోరోస్ ఫండ్ ఇంట్రెస్ట్. సో ఇందులో ఏంటి, ఇవన్నీ అలిగేషన్స్ అంతా కూడా ఖచ్చితంగా ఏం చెప్తున్నారు అంటే, ఇవన్నీ మమ్మల్ని కావాలని టార్గెట్ చేస్తున్నాం, మేమంతా అలా చేయలేదని అదాని గ్రూప్ ఏమో చెప్తున్నారు. సో ఈ రెండు విషయాలు పక్కన పెట్టామంటే అదాని గ్రూప్ పర్సనల్లోకి వెళ్ళకండి, అవంతా మనకి పనికిరావు. మనకి యూపీఎస్సీలో ఏంటంటే టర్మ్స్, ఇప్పుడు షార్ట్ సెల్లింగ్ అంటే ఒక టర్మ్ చెప్పానా, ఆ టర్మ్ మీకు ఇంపార్టెంట్ అనమాట. టర్మినాలజీ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ యూర్ యూపీఎస్సీ. సో అదేవిధంగా తీసుకుందామంటే ఓసీసీఆర్పి అంటే ఏంటి, ఒక ఆర్గనైజేషన్ వచ్చింది అది ఏంటో తెలుసుకోండి. ఓసీసీఆర్పి అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్, అంటే ఈ స్టాక్ మార్కెట్ వీటన్నింటిలో కూడా ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్గనైజ్గా జరుగుతున్న క్రైమ్స్ని కనుక్కొని వాటిని మ్యానిపులేట్ చేయకుండా ఏదైనా అడ్డుకోవడానికి ఉంటున్న ఒక ఆర్గనైజేషన్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంతా కూడా ఒకటే క్రియేట్ చేసిన ఒక ఆర్గనైజేషన్. 2006లో డ్రూ సులివాన్ అనేవారు, పౌల్ రాడు అనేవారు వీళ్ళంతా కూడా కలిసి ఒక నెంబర్ ఆఫ్ జర్నలిస్ట్ అంతా కూడా కలగలిసి అందరూ తయారు చేశారు. తర్వాత ఏంటంటే 150 జర్నలిస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న జర్నలిస్ట్, తర్వాత 30 దేశాలకు పైగా ఉంటున్న వారందరూ కూడా ఒకరికొకరు కోఆర్డినేట్ అయ్యి ఈ యొక్క ఓసీసీఆర్పి అనేది ఫామ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఏవైనా కానీ తప్పిదాలు జరిగినా ఏమన్నా కానీ ఎకనామిక్ ఫ్రాడ్ జరిగినా వాటిని కనుక్కోవడానికి వచ్చేస్తారు. వీళ్ళు చాలా వరకు ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ రిజిగ్నేషన్స్ తర్వాత సిగ్నిఫికెంట్ ఫైన్స్ వేయడంలో కూడా చాలా సపోర్ట్ చేశారు, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. హై ప్రొఫైల్ కేసు అంతా కూడా ఇంతకుముందు ట్రీట్ వీళ్ళు డీల్ చేస్తున్నారు రష్యాలో కానీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి. తర్వాత తీసుకున్నారు అంటే పనామా పేపర్స్ మీకు తెలిసి ఉండొచ్చు, చాలా పెద్ద స్కామ్స్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న లీక్స్ కానీ ఎకనామిక్ ఫ్రాడ్స్ కానీ స్కామ్స్ అన్ని కానీ బయట పెట్టడంలో వీళ్ళ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్గా ఉండింది. అలాగే తీసుకున్నారు అంటే ఈ ఆర్గనైజేషన్ అనేది నోబెల్ పీస్ ప్రైజ్ కూడా నామినేట్ అయింది అనమాట. సో చాలా సిగ్నిఫికెంట్. సో ఎప్పుడైతే ఈ ఆర్గనైజేషన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మన ఇండియాలో మనం అలర్ట్ అవ్వాలి కదా. సో మన ఇండియాలో ఏంటంటే సుప్రీంకోర్టు అలర్ట్ అయింది. అప్పుడు స్టాక్స్ అంటే ఏంటి, సో బ్యాంకింగ్ అంటే ఆర్బీఐ, స్టాక్స్ అంటే సెబీ. సెబీ చెప్పింది, అయ్యా ఒకసారి వాళ్ళని పోయి చెక్ చేయండి, రూల్స్ 19A వాళ్ళు పాటించారా లేదా అని చెక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మనకు డౌట్ ఏంటి, అసలు రూల్ 19A ఏంటి, ఏ యాక్ట్ అండర్లో రూల్ 19A వస్తుంది, ఇలాంటివి మీకు డౌట్ వస్తుంది. అంటే ఈ రూల్ 19A ఎందుకు వాళ్ళు చెక్ చేయమన్నారు అంటే, ఎప్పుడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ అంటే వాళ్ళు ఎంత మాత్రం మనీ ట్రాన్సాక్షన్ జరిగిందా లేదా అని డిస్క్లోజ్ చేశారా లేదా, ప్రాపర్ ట్యాక్స్లు కట్టారా లేదా, అలాగే స్టాక్ ప్రైస్ నిజంగానే మ్యానిపులేట్ చేశారా లేదంటే అబద్ధమా, మీరు ఒకసారి ఇన్వెస్టిగేట్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి లేదంటే ఒకసారి నిఘా ఉంచండి అని చెప్పారనమాట. సో ఈ ఓసీసీఆర్పి అలిగేషన్స్ని సెబీ కూడా ఏంటంటే చెక్ చేయడానికి స్టార్ట్ చేసింది, ఇవన్నీ కూడా చెక్ చేస్తుంది. యాక్చువల్గా ఏంటంటే కొన్నిసార్లు అంటే ఓసీసీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఏం చెప్తున్నా, మొరీషియస్ నుంచి కూడా ఈ యొక్క అదాని కుటుంబం నుంచి కూడా ఇలాంటి ఒక స్టాక్ మ్యానిపులేటింగ్ ట్రేడింగ్ అనేది చేశారు అనేది చెప్తున్నారు అనమాట. సో కొన్ని కంపెనీస్ షెల్ కంపెనీస్ అంటారు. సో ఈ అదాని గ్రూప్ ఏంటంటే కొన్ని షెల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి అక్కడి నుంచి కూడా ఇలాంటి ట్రాన్సాక్షన్ చేసినట్టు తెలుపుతున్నాం అనమాట. సో ఇది అక్కడ ఉన్న విషయం. తర్వాత తీసుకుంటే రూల్ 19A అంటే ఏంటో మనకు తెలియాలి. రూల్ 19A అనేది ఏంటంటే, సో యాక్చువల్గా చూడండి, సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్స్ రూల్స్ 1957లో సెక్యూరిటీస్ అనేది కూడా రెగ్యులేట్ చేయడం కోసం ఒక చట్టంగా తీసుకొచ్చారు. దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్నారంటే, కంపెనీ అనేది ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసిందంటే ఖచ్చితంగా ఏంటంటే వారు 25% అనేది పబ్లిక్ షేర్ హోల్డింగ్లో ఉంచాలి. పబ్లిక్ షేర్ హోల్డింగ్లో ఉంచాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆ కంపెనీకి తగిన కుటుంబీకులు కానీ కంపెనీ వాళ్ళు మాత్రమే కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు కంపెనీలో నా దగ్గర మాత్రమే నేనే కంపెనీ నడిపిస్తున్నాను, నా దగ్గర ఒక చాలా మంది ఉన్నారు, నా బంధువులు గిలంతా ఉన్నారు అన్నప్పుడు నా కంపెనీ షేర్ వాల్యూ పెరగాలనుకున్నంటే మేమే డబ్బులు వేసి మేమే ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు కదా. చూసారా, ఇప్పుడు నాకు 10 మంది కుటుంబం వస్తున్నారు, నేను 10 షేర్స్ లాంచ్ చేస్తాను, అందరూ ఏం చెప్తాను 10 రూపాయలు వాల్యూ చేసే షేర్ని మీరు 100 రూపాయలు పెట్టుకోనని అంటారు. అప్పుడు ఏమైపోతుంది, షేర్ వాల్యూ పెరుగుతుందా లేదా, సో 100 రూపీస్ పెరుగుతుందా లేదా, అప్పుడేంటి 10 రూపాయలకి అందరికి 100 రూపాయలు దొరికిన లాభంలా కనిపిస్తుంది. బట్ యాక్చువల్గా ఏంటి, వాళ్ళంతా నా వాళ్ళే, నేనే డబ్బులు ఇచ్చి ఇచ్చుంటారు. మొత్తానికి ఏంటి, ఇక్కడ స్టాక్ మార్కెట్లో దీన్ని నమ్ముకొని మిగతా వాళ్ళు కొన్నారు అనుకోండి, వాళ్ళు లాస్ అయిపోతారు. ఎందుకంటే రేపు ఈ 100 రూపాయలు చేసిన వాళ్ళు మళ్ళీ షార్ట్ సెల్లింగ్ కానీ ఇంకా దీనిలో కొన్ని స్కామ్స్ ఉంటాయి, అలా చేసేస్తారు. అందువల్ల వాళ్ళు కాకుండా పబ్లిక్లో ఉండాలి అనేది ఈ యొక్క రూల్ 19 చెప్తుంది అనమాట. సో అంటే ఏంటంటే నా కుటుంబీకులు, నా ప్రమోటర్స్, ప్రమోటర్స్ గ్రూప్ కాకుండా ఇతర వాళ్ళని కూడా అందులో 25% ఆఫ్ పబ్లిక్ షేర్ అనేది మెయింటైన్ చేయాలి. సో అలాగే అడెక్వేట్ నెంబర్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీ షేర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ట్రేడ్ అండ్ ప్రమోటింగ్ అండ్ ప్రైస్ డిస్కౌంట్. సో ఎందుకు బయట అవైలబుల్లో ఉందంటే దాని సర్క్యులేషన్ బట్టి, అక్కడ ఉన్న చేంజెస్ని బట్టి అంటే కంపెనీ షేర్ మార్కెట్ యొక్క వాల్యూ అనేది కాలిక్యులేట్ చేయడం జరుగుతుందని చెప్తాను.
సో అలాగే సెబీ రెస్పాన్స్, ఈ సెబీకి చెందిన వాళ్ళు అంతా కూడా స్టడీ చేస్తున్నారు, ఇంకా రిపోర్ట్ రాలేదు. ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి, సో ఇంకా కూడా ఆన్ గోయింగ్ లో ఉన్నాయి. సో వాళ్ళంతా కూడా అకౌంట్స్ లో కూడా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ లో కూడా, అడానీ స్టాక్స్ ని కూడా, ఇంకా ఇతర విషయాలను కూడా ప్రశ్నిస్తున్నారు, చెక్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇలాంటి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ కానీ చెక్కింగ్ ఎందుకు కావాలంటే, స్టాక్ మార్కెట్ అనేది ఒక అతిపెద్ద గేమ్ ప్లే అయిపోయింది ఇప్పుడు కాలంలో. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇట్స్ ఎ ఛాన్స్ ఆఫ్ స్కామ్స్ అన్నమాట. పాసిబిలిటీస్ ఆఫ్ స్కామ్స్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. సో అందువల్ల అంటే దిస్ క్యాన్ డీస్టెబిలైజ్ అన్ ఎకనామీ. సో నేషనల్ గాను ఇంటర్నేషనల్ గాను ఖచ్చితంగా ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి, రెగ్యులేటరీ మెషూర్స్ కూడా ఉండాలన్నమాట. లేదంటే ఈ స్టాక్స్ అనేది మ్యానిపులేటివ్గా మారి ఇట్ క్యాన్ ఇంపాక్ట్ ద ఎకనామీ. సో అందువల్ల చాలా జాగ్రత్తగా అనేది వ్యవహరించాలని చెప్తున్నారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్స్ లోకి వద్దాము. ఓఎన్డిసి, సో అసలు ఓఎన్డిసి అంటే ఏంటి? ఇక్కడ చూసారు అంటే ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్. డిజిటల్ కామర్స్ అంటే ఏంటి? ఎత్తుకో గూగుల్, ఆర్డర్ పెట్టు, మంచి ఫోన్ కొత్త ఫోన్ వచ్చిందా, డ్రెస్ ఆర్డర్ పెట్టు, ఫుడ్ ఆర్డర్ పెట్టు, ఇంకా క్లాత్స్ ఆర్డర్ పెట్టు, ఇంకా ఏమంటే రైస్ ఆర్డర్ పెట్టు, ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టు, కూరగాయలు ఆర్డర్ పెట్టు, ఇదంతా ఏం చేస్తున్నాం? డిజిటల్ కామర్స్ అంటే వ్యాపారం ఏంటి? బిజినెస్ ఏది? ఇది డిజిటల్. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా ఏంటి? డిజిటల్. కాకపోతే డిజిటల్ కామర్స్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? మన పక్క కొట్టోడు గుర్తొస్తున్నాడా? మన ఊరి చిన్న వ్యవసాయ గుర్తొస్తున్నాడా? లేదు. జయాంట్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు మనకు గుర్తొస్తున్నాయి. మరి చిన్నవాటి వారికి ఎలాగ? ఎందుకంటే ఇప్పుడు నేను ఓవర్ వ్యూ చెప్తానండి. సో ఇక్కడ ఏంటంటే ఓఎన్డిసి చేసేది ఇదండి, ఓపెన్ నెట్వర్క్ లేదంటే ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఒక డిజిటల్ కామర్స్ అనే నెట్వర్క్. ఈ డిజిటల్ నెట్వర్క్, డిజిటల్ కామర్స్ ఏదైతే ఉందో, ఈ డిజిటల్ కామర్స్లో జయంట్ కంపెనీలు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి, స్విగ్గీ, జొమాటో ఇలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కంపెనీలు మాత్రమే ట్రేడ్ చేస్తూ, మన ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ వాట్, పెద్ద పెద్ద జయంట్లా కాదు, చిన్నపాటి కొట్టు. మనం ఎక్కడికి వెళ్తామంటే చిన్నప్పటింతా కూడా ఒక పక్కనటి కొట్టుకు పోయి అక్కడ తీసుకుంటూ వస్తాం. అంటే చిన్నపాటి వ్యాపారులకు కూడా ఇది ఈక్వల్ యాక్సెస్ ఇస్తుందా, సమానమైన ఆపర్చునిటీ ఇస్తుందా? లేదు కదా. డిజిటల్ కామర్స్లో జయంట్స్ మాత్రమే ఎక్కువ ఆపర్చునిటీ ఇస్తుంది, చిన్నపాటి వ్యాపారులకు ఆపర్చునిటీ ప్రాపర్గా లేదు. అలాంటప్పుడు ఓపెన్ సోర్స్ అనేది ఏంటంటే ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళి సెల్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు అమెజాన్లో మీరు అనుకుంటే మీ ప్రాఫిట్ మీది పెట్టి మీ మార్జిన్ పెట్టుకొని మీరు సేల్ చేసుకోవచ్చు. అంటే ఉన్నాయి ఆపర్చునిటీస్, బట్ టఫ్. దానికి కాంప్లెక్స్ ప్రొసీజర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ నీ ప్రోడక్ట్ నీ బ్రాండ్తో నువ్వు సేల్ చేసుకొని క్రియేట్ చేసుకోవాలంటే నీకంటూ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని చేయలేదు కదా. సో కాకపోతే ఈ ఓపెన్ సోర్స్ అనేది అంటే ఎవరికి తగినటువంటి వాళ్ళు యాప్స్ కానీ, నెట్వర్క్ కానీ, సైట్ కానీ డిజైన్ చేసుకుని వాళ్ళ ప్రొడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపాటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, చిన్నపాటి వ్యవసాయం చేసే వాళ్ళు, వాళ్ళందరికీ కూడా అవకాశం. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? ఎవరైనా కానీ. ప్రైవేట్ పార్కులు ఉంటాయి, పబ్లిక్ పార్క్స్ ఉంటాయి కదండి. ప్రైవేట్ పార్క్ అంటే కొద్దిగా కొద్దిగా గేటెడ్ అపార్ట్మెంట్స్ వాళ్ళు మాత్రమే ఉంటారు, బయట ఉన్నాలో చేయదు కదండి, అది గేటెడ్ ప్రైవేట్ పార్క్స్. పబ్లిక్ అంటే ఏంటి? ఎవరన్నా వెళ్ళచ్చు, మీ ఇష్టం, అంతే కదండి. సో ఇలా పబ్లిక్ యాక్సెస్ అంటే ఏంటి? ఎవరైనా కానీ మ్యానిపులేట్ చేయొచ్చు, మార్చుకోవచ్చు, ఇష్టానికి చేయొచ్చు, అలాగే సేల్స్ చేయొచ్చు. అంటే దాన్ని ఏమన్నా ఓపెన్ సోర్స్, ఎనీబడి, ఓపెన్ అంటే ఎవరన్నా, దాన్ని ఓపెన్ సోర్స్ అంటాం. సో ఈ ఓఎన్డిసి అనేది ఏంటంటే ఇండియాలో డిజిటల్ కామర్స్ ని మార్చడానికి వాళ్ళకు కొత్త అవకాశాన్ని సృష్టిస్తున్నారు. ఓపెన్ నెట్వర్క్ ఏంటి? ఓఎన్డిసి అనేది ఏంటి? ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్. సో రానున్న కాలంలో ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ సంబంధితమైన క్వశ్చన్స్ చాలా పాసిబుల్ ఉన్నాయి కదా, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఎందుకంటే మన ఇండియాలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెంపొందిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు చిన్న షాప్లో పోయేసి మనం ఏంటంటే ఖచ్చితంగా క్యాష్ 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 క్యాష్, మనం ఫోన్పే, ఇప్పుడు 2 రూపాయలు చాక్లెట్ తీసుకున్నా 2 రూపాయలు ఫోన్ పే చేస్తాం, ఆ సిచ్యువేషన్ వచ్చేసాం. అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఎక్కువగా ఉంది. కానీ ఈ జయంట్స్ వల్ల ఈ యొక్క డిజిటల్ కామర్స్లో వచ్చేసి చిన్నపాటి వాళ్ళకి అవకాశాలు లేవు. సో అందువల్లనే ఓఎన్డిసి ఏం చేస్తుందంటే ఈ కామర్స్, ఇండియన్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది ఇంకా స్మూత్ అండ్ ఆన్లైన్ కామర్స్గా మార్చే విధంగా అంటే ఓపెన్ నెట్వర్క్ అనేది, ఓపెన్ మెథడ్స్ అనేది క్రియేట్ చేస్తాం, ఓపెన్ సోర్స్ మెథడ్స్ అనేది తీసుకొస్తున్నారు అనమాట. సో ఎందుకంటే ఈ డిజిటల్ మోనోపోలీస్, డిజిటల్ మోనోపోలీస్ అంటే ఎవరు? జయంట్లు చెప్పానా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇక్కడ మాత్రమే ఉంటాయి, అక్కడ మనకి సోర్స్ ఉంటే అక్కడ మనం కొనుక్కోలేదు. ఎందుకంటే వీళ్ళు జయంట్లు తీసేసుకుంటున్నారు కాబట్టి. అలాంటి ఒక ఆపర్చునిటీని మనం బ్రేక్ చేయడం కోసం ఆన్లైన్లో రీటైలర్స్ కూడా అవకాశం ఇచ్చే విధంగా ఇది ఒకటి మారుస్తున్నారు. సో ఇప్పుడు ఓపెన్ సోర్స్ అంటే ఆల్రెడీ చెప్పాను కానీ ఇప్పుడు చూడండి, మీకు ఆ చదివితే అర్థం. ఓపెన్ సోర్స్ అంటే మీన్స్ ఫ్రీ యూస్, స్టడీ అండ్ మాడిఫికేషన్ ఆఫ్ ప్రోడక్ట్. ఫ్రీ యూస్, ఎవరైనా కానీ ఉపయోగించుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు.
అలాగే ఓపెన్ సోర్స్ అనేది ఏంటి, చాలా వరకు సెల్లర్స్ అనేవాళ్ళు అంటే అమ్మేవాళ్ళు వ్యాపారులు జాయిన్ అవ్వచ్చు, వాళ్ళకు నచ్చిన ప్రైస్ పెట్టుకోవచ్చు, అలాగే ప్రోడక్ట్స్ అనేది సారీ వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్స్ అనేది వాళ్ళు సేల్ చేసుకుని ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. సో అది వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశంగా ఉంది. ఇదేంటంటే చిన్నపాటి వ్యాపారాలకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఏంటంటే డిజిటల్ బిజినెస్లో జరుగుతున్న మోనోపోలీని ఇంకా ఇతర విషయాన్ని ఛాలెంజ్ చేయడానికి, అలాగే డిజిటల్ మోనోపోలీస్ని కౌంటర్ చేయడానికి ఓఎన్డీసీ ఇది ఒక మంచి అవకాశంగా ఇస్తున్నారని చెప్తున్నారు. అంటే సెల్లర్ అనేవాళ్ళు ఏంటి, డైరెక్ట్గా రిజిస్టర్ చేసుకోవచ్చు, వాళ్ళ ప్రోడక్ట్స్ అనేది లిస్ట్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు అనమాట. గవర్నమెంట్ అనేది డిజిటల్ కామర్స్లో ఇలాంటి మార్పులు తీసుకురావడానికి కారణం ఏంటంటే, మన ఇండియాలో చాలా వరకు అంటే గవర్నమెంట్ అనేది అంటే ఫారిన్ కంపెనీల యొక్క కంట్రోల్ని తగ్గించడం, అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాల్మార్ట్ ఇవన్నీ ఏంటి ఫారిన్ కంపెనీలు కదా, వాటి యొక్క ఇంపాక్ట్ని తగ్గించడం కోసం. అలాగే ఏంటంటే బిగ్ ఈమాస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బర్డన్ వల్ల చిన్న కంపెనీలు అనేది కూడా స్మాల్ బిజినెస్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. అందుకోసం ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఈ ఓఎన్డీసీ అనేది తీసుకొచ్చారు అనమాట. సో అలాగే ఓఎన్డీసీ వల్ల ఉపయోగాలు ఏంటంటే, మన చిన్న ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేది డెవలప్ అవడం వల్ల ఇండియా యొక్క గ్రోత్ అనేది చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. సో దానికోసం ఏంటంటే కొత్త ఇన్నోవేషన్స్ని, వాల్యూ చైన్ని, ఇంట్రాక్షన్స్ని అన్నింటిని కూడా వాళ్ళు క్రియేట్ చేస్తూ ఈ ఓఎన్డీసీని ప్రమోట్ చేస్తారు. అలాగే వ్యవసాయంలో తీసుకున్న అంటే చిన్నపాటి వ్యాపారి వ్యవసాయి కూడా ఏంటంటే ఇలాంటి ఒక ఓఎన్డీసీ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ చేస్తూ తన యొక్క ఉత్పత్తిని పెంచుకోవచ్చు, బయర్స్ని డైరెక్ట్గా మిడిల్ మ్యాన్ లేకుండా మధ్య తరగతి ఉంటారు చూసారా, మిడిల్ మ్యాన్ ఉంటారు చూసారా, అంటే మధ్యస్థాలు చేస్తూ అంటే మిడిల్ మ్యాన్ ఉంటారు ఎక్కువగా బిజినెస్ చేస్తూ వ్యవసాయాన్ని ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేస్తుంటారు. సో వాళ్ళని తప్పించుకుని డైరెక్ట్గా కన్స్యూమర్స్కి రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందని చెప్తున్నారు. తర్వాత ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ఎఫ్పిఓస్ వాటిని కోఆర్డినేట్ చేసుకుని డైరెక్ట్ లింకేజెస్ చేసుకుని వర్క్ చేసుకోవడానికి అవకాశంగా ఉంటుందని చెప్తున్నారు అనమాట. దీని ద్వారా ఏంటంటే మన ఇండియాలో ఉంటున్న కామర్స్ కంపెనీ యొక్క పొటెన్షియల్ని, ఈ కామర్స్ని బిల్డ్ చేస్తూ మన ఇండియా యొక్క డెవలప్మెంట్కి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఓఎన్డీసీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్ అని చెప్పొచ్చు, గుర్తుపెట్టుకొని ఇట్ స్టాండ్స్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో తర్వాత అస్సాంకి చెందిన ఆంకాలజిస్ట్ వచ్చేసి రవి కన్నన్. ఈ రవి కన్నన్కి వచ్చేసి రామ్సే రమాన్ మ్యాగ్సెసే అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో రమాన్ మ్యాగ్సెసే అవార్డ్ అంటే ఏంటి, ఈ రవి కన్నన్ అంటే ఎవరు, ఈ రెండు విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను అండి. ఈ రవి కన్నన్ వచ్చేసి ఒక అంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ అని చెప్పారు. క్యాన్సర్ గురించి చదవడానికి అంకాలజీ అంటారు, క్యాన్సర్ గురించి స్పెషలైజేషన్ చేసిన వారిని అంకాలజిస్ట్ అంటారు. సో అలాగే సో ఇక్కడ ఏంటంటే వారు అస్సాంలో ఏంటంటే చచర్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అనేది స్థాపించినారు, చాలా మందికి అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. సో తన యొక్క సాయంతో ఏంటంటే చాలా వరకు ఏంటంటే పీపుల్ సెంట్రిక్ అప్రోచ్, పేదవారికి క్యాన్సర్ ట్రీట్మెంట్ అద్భుతంగా అందించడం కోసం తను చాలా సేవలను అందించింది. సో కన్నన్ గారి గురించి మనం చాలా అద్భుతంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. తర్వాత రమాన్ మ్యాగ్సెసే ఎవరు ఏంటిని కూడా డీటెయిల్గా నేర్చుకుంటామండి. సో ఇక్కడ తీసుకుంటున్నామంటే ఇక్కడ చూడండి, 28 డిపార్ట్మెంట్ దాకా తను ఆ యొక్క హాస్పిటల్లో స్థాపించడానికి ప్రయత్నం చేశాడు, కృషి చేశాడు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్. అలాగే పేదవారికి ఫ్రీ ట్రీట్మెంట్, లాడ్జింగ్, మీల్స్, ఇంకా చెప్పాలంటే ఎంప్లాయ్మెంట్ కూడా అందించే విధంగా హెల్ప్ చేస్తాడు. సో చాలామంది పేషెంట్స్ కష్టాలను విని తనకు ఏమేమి సేవ చేయాలో అందరికీ కూడా హెల్ప్ చేశాడండి. చాలా వరకు మనం తీసుకున్నాం అంటే హాస్పిటల్స్ అంటే డబ్బులు గుంజుకునేలా ఉంటుంది, కానీ ఇతను ఏంటంటే ప్రజలకు సేవ చేసేలా ఒక రియాలిటీగా చేస్తాడు. ఇది మాత్రమే కాకుండా పెయిన్ మేనేజ్మెంట్కి ప్యాలియేటివ్ కేర్ చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఒక 3 నెలల క్రితం యూపీఎస్సీలో మీకు హిందూలో ఒక ఎడిటోరియల్లోనే ఆర్టికల్ వచ్చింది, మామూలు ఆర్టికల్ కాదు, చాలా పెద్ద ఆర్టికల్, ఒక మెయిన్స్ ప్రొస్పెక్ట్లో ఇంపార్టెంట్. సో ఈ కొన్ని ఆర్టికల్స్ని మెయిన్స్ ప్రొస్పెక్ట్, ప్యాలియేటివ్ కేర్ అంటే మీకు తెలియలేదంటే చాలా డీటెయిల్గా చదవండి, ఖచ్చితంగా మీకు గూగుల్లో నెట్లో దొరుకుతుంది, నేనైతే నా క్లాసెస్లో నేనే చెప్తున్నాను పర్లేదు. ఇప్పుడు ప్యాలియేటివ్ కేర్ అంటే ఒకటి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనకి ఒక వ్యక్తికి చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాను అనుకో, సో ఇలా చెప్తారు ఇది బాగుంటుంది ఏంటంటే, శంకర్ దాదా ఎంబీబీఎస్ చూసారు కదండి, శంకర్ దాదా ఎంబీబీఎస్లో అందరూ డాక్టర్లు మందులు ఇవ్వడం చేయడం ఆపరేషన్ ఏదో చేస్తుంటారు, మన హీరో చిరంజీవి గారు ఏం చేస్తారండి, అందరికీ ఏంటి నొప్పితో ఉన్నాడు కావాల్సింది మందు కంటే ముఖ్యంగా, అంటే ట్యాబ్లెట్ కంటే మందు అంటే వెళ్తాం, ట్యాబ్లెట్ కంటే ముఖ్యంగా ఏంటంటే ఒక నేనున్నాను అనే ఒక నమ్మకం, ఒక మోరల్ సపోర్ట్, అంటే ఒక మానసిక సంతోషాన్ని ఇచ్చామంటే తనకు సగం పెయిన్ అనేది అక్కడే తగ్గిపోతుంది. చాలా మంది లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్తో సఫర్ అయ్యే వాళ్ళు వాళ్ళు మందులతో బాగుపడిపోయి క్యూర్ అయిపోవడం కాదు, జీవితంలో చివరి దశకు వెళ్తున్నా కానీ వాళ్ళు సంతోషంగా బతికి జీవితాన్ని గడపాలనుకున్నారు అంతే కదండి. సో అలాంటి ఒక కేర్ అందించడానే ప్యాలియేటివ్. సో కుటుంబానికి కానీ పేషెంట్కి కానీ ఆ పేషెంట్ కుటుంబీకులందరికీ కూడా ఏంటంటే ఒక మేమున్నామనే ఒక మోరల్ సపోర్టు, ఎథికల్ వాల్యూస్ వీటిని ఇవ్వడానే ప్యాలియేటివ్ కేర్ అంటారు. సో అలాంటి ప్యాలియేటివ్ కేర్స్ అనేది ఇస్తూ ఫ్రీ మెడిసిన్స్ అన్ని కూడా అందించారు ఇతను అనమాట. సో అలాగే తను ఇచ్చిన తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది 28% నుంచి 70% వరకు ఆ ప్రాంతంలోనే అద్భుతమైన క్వాలిటీతో అనేది అందించారనమాట.
సో అందుకనే తన సేవలను గుర్తిస్తూ రమాన్ మ్యాగ్సెసే అవార్డు ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే రమాన్ మ్యాగ్సెసే అవార్డు అంటే ఏంటి, ఎందుకు ఇచ్చారు, అసలు రమాన్ మ్యాగ్సెసే ఎవరు రైతులు అనేది మనం అడుగుతుంది కదా, అది కూడా తెలుసుకుందాం అనమాట. సో యా స్టూడెంట్స్, ఇక్కడ చూడండి ఏషియా నోబెల్ ప్రైజ్ అంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఏషియా నోబెల్ ప్రైజ్ ఏది, రమాన్ మ్యాగ్సెసే. ఏంటది రమాన్ మ్యాగ్సెసే అనేది ఏషియా నోబెల్ ప్రైజ్ 1958 నుంచి ఇస్తున్నారు. ఏదో 1958 ఇవ్వాలి, ఎందుకంటే ఆ రమాన్ మ్యాగ్సెసే అనేది 1957 లో స్వర్గీయులు అయినారనమాట. సో అసలు కాన్సెప్ట్ లోకి వచ్చామంటే ఇది ఇండివిజువల్ కి ఇచ్చు, ఆర్గనైజేషన్ కి ఇచ్చు, ఏషియాలో వారు అద్భుతమైన సేవలు అందించిన దాన్ని గుర్తిస్తూ ఈ అవార్డులు ఇస్తారనమాట. సో కొన్ని హిస్టరీలోకి వెళ్ళామంటే యాక్చువల్ రమాన్ మ్యాగ్సెసే అనేవారు ఫిలిప్పైన్స్ యొక్క ప్రెసిడెంట్ అంట. తను 1953 నుంచి ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు, సడన్ గా వచ్చేసి 1957 లో చనిపోయారు. ఆయన పేరిట గుర్తిస్తూ ఇలాంటి అవార్డులు అనేది ఇస్తున్నారు, ఎందుకంటే వరల్డ్ వార్ టూ టైంలో నుంచి ఫిలిప్పైన్స్ యొక్క డెవలప్మెంట్కి అన్నిటికీ కూడా గొప్ప సేవలు అందించిన ఒక వ్యక్తి, అలాగే కమ్యూనిస్ట్ థ్రెట్ ని అపోజ్ చేసిన వ్యక్తి. అందుకే కమ్యూనిస్ట్ థ్రెట్ అంటే ఎక్కడో కాదండి, అప్పుడు చైనా నుంచి కమ్యూనిస్ట్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి, వాటిని ఫేస్ చేసిన వ్యక్తి. తర్వాత తీసుకున్నంటే సోషియల్ ఇన్ఈక్వల్, సమాజంలో ఉంటున్న ఈ యొక్క ఇన్ఈక్వాలిటీ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేయడానికి వర్క్ చేసిన ఒక గొప్ప వ్యక్తి. సో అందుకోసమే తన పేరిట 1958 నుంచి రమాన్ మ్యాగ్సెసే అవార్డుని ఇచ్చింది. ఇలాంటి ఒక ఎమినెంట్ ప్రైజ్ ఇండియాకి చెందిన వినోబా భావే గారికి మొట్టమొదటిసారిగా 1958 లో ఇచ్చారు, మదర్ తెరేసా గారికి ఇచ్చినారు. తర్వాత ఇస్తున్నారు అంటే కమలాదేవి, చతోపాధ్యాయ, సత్యజిత్ రే, మహాశ్వేత, తర్వాత ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్, ఇలా గొప్ప చాలా పర్సనాలిటీస్, ఇండియన్ పర్సనాలిటీస్ కూడా ఇచ్చినారు. సో దిస్ ఇస్ వాట్ అవర్ మ్యాగ్సెసే అవార్డ్. తర్వాత తీసుకున్నట్టు అవార్డు యొక్క ప్రాముఖ్యత అనేది ఏంటంటే వారి యొక్క సేవలను, సర్వీస్ అంటే సమాజం కోసం వాళ్ళు ఎంత సేవలు చేశారో దాన్ని గౌరవిస్తూ ఇలాంటి బిరుదులు అనేది ఇస్తారనమాట. దట్ ఈస్ వాట్ అండి. సో దీని ద్వారా ఏంటంటే ప్రపంచంలో ఏంటంటే మనం ప్రశాంతం తేవాలి, సమానత్వం తేవాలి, ఒక మంచిని తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంలో చెప్తున్నాను, మీకు తెలిసిందే, మనం ఏం చెప్పాల్సిన అవసరం ఉండదు. సో నెక్స్ట్ ఆర్టికల్ చూస్తాము, ద బ్యూటిఫుల్ ఆర్టికల్ ఆఫ్ ద డే. ఆగస్ట్ మంత్ అనేది సెంచురీలోనే వరస్ట్ డే ఇన్ఫాల్ అనమాట. అంటే మనకి ఈ యొక్క శతాబ్దంలో తీసుకున్నారంటే 100 సంవత్సరాల కాలం పాటు కన్సిడర్ చేసుకున్నామంటే ఏ సంవత్సరంలో అతి తక్కువ ఆగస్టులో నెలలో వర్షపాతం పడిందంటే అది ఇదే అనమాట. అది ఇదే. ఇక్కడ చూడండి 2023లో అనేది అన్నిటికన్నా కానీ తక్కువ శాతం వర్షపాతం పడండి. అంటే నార్మల్గా డెఫిసిట్ ఉంటుంది, ఎందుకంటే మీకు మాన్సూన్ అనేది జూలై నెలలో స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ జూన్ నెలలో లేట్గా వచ్చింది మనకి. కానీ ఇప్పుడు ఏంటంటే జూలై మొత్తం ఒక రకంగా అలా అలా పడింది వర్షము, మళ్ళీ అటు తీసుకున్నామంటే బాగానే పడింది, నార్త్ ఇండియాలో బాగానే పడింది, హిమాలయాస్ ఆ ప్రాంతంలో పడింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆగస్ట్ నెల అంటే అందరికీ కూడా అంటే సమ్మర్ వచ్చినట్టు ఉంది, మళ్ళీ వరీ కాకండి, అక్టోబర్ హీట్ అవుట్ వెయిట్ చేస్తాం, జాగ్రత్త చేయాలంటే మీకు అర్థమవుతుంది. ఈ అక్టోబర్ 20 దాటేంత వరకు మనకైతే ఈ 2 నెలలు సమ్మర్ కంటే దారుణంగా ఎండలు ఉంటాయి, ఖచ్చితంగా బాటిల్ నీళ్ళు ఎత్తుకుని తిరగండి, ఎందుకంటే అందరికీ కూడా ఫీల్ చేస్తాం సూర్యుడు. సో ఇక్కడ 1960s, 1911 ఇవన్నీ కంపేర్ చేసుకున్నప్పుడు కూడా అన్నిటికన్నా తక్కువ శాతం వర్షపాతం అనేది ఆగస్ట్ నెలలో ఉంది, ఇది ఇప్పుడే అనమాట. సో అదే ఈ యొక్క రిపోర్ట్లు అనేది ఇచ్చినారు. అది కారణం ఏంటి, అసలు ఎందుకు సార్ అలా జరిగిందంటే ఎల్నినో అండి. ఎల్నినో అంటే ఏంటంటే పసిఫిక్ మహాసముద్రం అంటే టెంపరేచర్లో జరుగుతున్న మార్పు, అంటే సముద్రం యొక్క సర్ఫేస్లో టెంపరేచర్లో జరుగుతున్న మార్పుని ఎల్నినో అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నంటే వార్మింగ్ ఇన్ ద సెంట్రల్ పసిఫిక్ ఓషన్. సో చూడండి, పసిఫిక్ మహాసముద్రంలో వేడి ఎక్కువ అవడం వల్ల దట్ టు ఇన్ ద ఈస్టర్న్ సెక్టర్ ఆఫ్ పసిఫిక్ ఓషన్. సో ఇది పసిఫిక్ ఓషన్ అనుకున్నా అంటే మీరు చేయండి, సౌత్ పసిఫిక్ ఓషన్ అనుకున్నా అంటే యాక్చువల్గా అంటే ఇది ఆస్ట్రేలియా ఉంటుంది, ఇక్కడ మీ యొక్క ఎవరది సౌత్ అమెరికా ఉంటుందండి. ఈ పక్క ఎప్పుడు వార్మ్గా ఉంటుంది, ఈ పక్క ఎప్పుడు కోల్డ్గా ఉంటుంది. ఇలా నార్మల్గా ఉంటే మనకు వర్షపాతం బాగా ఉంటుంది, మాన్సూన్ నార్మల్గా ఉంటుంది. కానీ ఎల్నినో అంటే ఏంటంటే మెల్లమెల్లగా ఏంటంటే దిస్ విల్ బీ కోల్డర్, దిస్ విల్ బీ వార్మర్ అనమాట. అంటే కొద్దిగా ఈస్టర్న్ సైడ్ చల్లగా ఉండాల్సి కాస్త వామ్ అయిపోతుంది అనమాట, వేడి అయిపోతుంది, అప్పుడు వర్షం అటుపక్క వెళ్ళిపోయి ఇటుపక్క వర్షం పడుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ వర్షం పడదో ఇక్కడ నుంచి అది ఏంటంటే మన ఇండియా మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఎల్నినో కండిషన్ అంటే ఇండియాలో వర్షపాతం తక్కువే ఉంటుంది. ఆగస్ట్ 2023 తీసుకున్నా అంటే ఇంతవరకు సెంచరీలోనే లోవెస్ట్ రెయిన్ఫాల్ అని చెప్తున్నారు, 36% దాకా తక్కువ వర్షపాతం పడినట్టు చెప్తున్నారు అనమాట. సో అలాగే ఏంటంటే ర్యాంక్ సెకండ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ రెయిన్ఫాల్ 4 మంత్స్, అంటే ఈ గత తీసుకున్నాము అంటే ఈ లాస్ట్ 4 మంత్స్ అనేది అతి తక్కువ వర్షపాతం ఇప్పుడు ఆగస్టులోనే పడిందని చెప్తున్నారు. తర్వాత ఇలాంటి ఒక డిఫిషియన్సీ కారణం ఏంటంటే ఎల్నినో కారణం అంటున్నారు. తర్వాత అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్లో మనకు తగినటువంటి ఫేవరబుల్ కండిషన్స్ లేదు, ఎక్కడ దారిలో మబ్బులు కనిపించలేదు, వర్షాలు కూడా లేవు. ఐఎండి ఏం చెప్తుందంటే ఇంకా కూడా ఏంటంటే కొన్ని స్టేట్స్లో మాత్రం మంచిగా వర్షపాతం ఉంటుంది, మిగతా స్టేట్స్లో చాలా దారుణమైన వర్షపాతం అని చెప్తున్నారు. తర్వాత తీసుకున్న హిస్టారికల్ కంపారిజన్ గురించి తీసుకున్నట్టు 2005లో ఇలాగే ఏం జరిగిందంటే 25% దాకా వర్షపాతం అనేది తగ్గింది ఆగస్ట్ మంత్లో. కానీ 2017లో ఏమైంది తెలుసా, అతి దారుణమైన కరువు అనేది వచ్చింది అనమాట మనకి.
సో ఇక్కడ తీసుకోవచ్చు ఇంతకు ముందు. సో ఈ రిపోర్ట్ చూడండి, గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. 2023 లీస్ట్, దానికి ముందు లీస్ట్ ఎంత? 2005. అంటే ఏంటి, సెకండ్ లీస్ట్ వచ్చేసి 2005, అన్నిటికన్నా లీస్ట్ ఇప్పుడే అనమాట. కానీ 2005లో ఏమి వచ్చింది, అతిపెద్ద కరువు వచ్చిందండి, ఫెమైన్ వచ్చింది, చాలా సఫర్ అయ్యారు ప్రజలంతా కూడా, ఫుడ్ స్కార్సిటీ కూడా వచ్చింది. అయితే ఏమైంది సార్ అంటే, ఇప్పుడు ఈ ఆగస్ట్ మంత్ కూడా ఇలాంటి ప్రభావమే ఉంది కాబట్టి రానున్న టైంలో ఇంకా ఏదైనా కానీ ఫెమైన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఓవరాల్గా కూడా నేషనల్ వైడ్ కూడా డెఫిసిట్ అనేది, వర్షపాతం యొక్క కరువు అనేది మనకి 10% దాకా తగ్గిందని చెప్తున్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా తగ్గిందన్నారు. సో ఆ ప్రాంతీయంగా ఈ నెల ఎంత జరిగింది అనేది ఎగ్జామ్లో అడగరు కాబట్టి ఆ కంటెంట్ అంతా ఫ్యాక్ట్లు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి, వేస్ట్. బట్ బిలో నార్మల్ మాన్సూన్తో ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఇంత వర్షం ఉంటుంది అయితే ఐఎండి ఎక్స్పెక్ట్ చేయరు. వర్షపాతం అయితే తగ్గుతుంది అనుకున్నారు, కానీ ఇంత దారుణంగా తగ్గుతుంది, అసలు 100 సంవత్సరాల్లో లీస్ట్గా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. దట్ ఈస్ వన్ సాడ్ ఆప్షన్. తర్వాత ఏంటంటే సెప్టెంబర్ నెలలో ఎలా ఉంటుంది సార్, జాతకాలు చెప్పినట్టు నెక్స్ట్ రాబోయే వర్షపాతం చెప్పండి సార్. అంటే నేనైతే ఇప్పుడు వైజాగ్లో ఉన్నాను కాబట్టి వైజాగ్లో అయితే మండే వర్షాలు పడతాయి, డోంట్ వరీ. ఈరోజు ఫ్రైడే కాబట్టి సాటర్డే సండే మండే, సో మండే వెయిట్ చేయండి, మీకు పొద్దుగా మబ్బు కనిపించచ్చు, వర్షాలు పడచ్చు. బట్ జనరల్గా తీసుకున్నారంటే సెప్టెంబర్ మంత్ మాత్రం ఓవరాల్గా ఇండియాలో వర్షపాతం తక్కువ ఉందనేది చెప్తున్నారు అనమాట. సో ఇక జాగ్రఫీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అండి, ఎందుకంటే మీరు కానీ కరెక్ట్గా చదివారనుకోండి, యూ కెన్ ఎక్స్పెక్ట్ ద సిచ్యువేషన్. ఇప్పుడు మాన్సూన్ కానీ, నార్త్ ఈస్ట్ మాన్సూన్ కానీ, సైక్లోనిక్ కండిషన్ ఇవన్నీ చదివి, కొన్ని నేచురల్ కండిషన్స్ కానీ, క్లౌడ్ టైప్స్ కానీ ఇవన్నీ బాగా సీరియస్గా ఎంజాయ్ చేసి చదువున్నారంటే నిజం చెప్తున్నాను చాలా విషయాలు మీకు తెలిసి వస్తాయి, చాలా బాగుంటుంది. అందుకే ఇట్స్ కనెక్టింగ్ టు. ఇంకా జాగ్రఫీ ప్రిపరేషన్ మాత్రం చెప్తాం కదా, చాలామంది స్టూడెంట్స్తో నేను మాట్లాడేటప్పుడు బాగా చెప్తూ ఉంటుంది, యాక్ట్గా చెప్తుంటాను. ఎందుకంటే ఈ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్లో అదొక మజా అండి. మీరు ఏ ఉద్యోగం చేసినా కానీ, మీరు ఏ చదువులు చదివినా కానీ అదొక రకం కానీ యూపీఎస్సీ నెక్స్ట్ లెవెల్. ఎకనామీ, హిందూ పేపరు, పాలిటీ, జోగ్రఫీ, హిస్టరీ, సొసైటీ, ఇంటర్నేషనల్ రిలేషన్, బయలటరల్ రిలేషన్, ఆర్గనైజేషన్స్, అలా మీరు కానీ చక్కగా చదువుకుంటూ కానీ అర్థం చేసుకున్నారంటే మాత్రం అదొక బ్యూటీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టూ చాలా విషయాలు జరుగుతుంటాయి, దాన్ని ఆస్వాదించుకునే అవకాశం ఈ లెర్నింగ్లో ఉంటుంది. సో అందుకే చెప్తాను స్టూడెంట్స్ అందరినీ కూడా, యూ లవ్ లెర్నింగ్ అండి. సో మీరు చదివే విషయాన్ని ప్రేమించండి, చాలా ఇష్టంగా చదువుతూ నేర్చుకుంటే. కానీ మనం చదివే విషయాన్ని వదిలేసి పక్కన ప్రేమించడం స్టార్ట్ చేస్తారు, చివరికి ఏమవుతుందంటే జీవితం కష్టమైపోతుంది, ప్రేమ సఫలమవుతుంది. సో అందుకే ఏమంటారంటే, సో ఫస్ట్ ఎఫర్ట్ ఎక్కడ పెడతారంటే చదువు మీద పెట్టండి. సో ఇక్కడ చూద్దాం, నేచురల్ డిజాస్టర్ మ్యాన్ మేడ్, మనిషి చేసిన కర్మల వల్ల నేచురల్ డిజాస్టర్ అనేది ఎక్కువైతుందని చెప్తున్నారు. సో ఈ ఆర్టికల్ అనేది ఇది ఫ్రైడే టైంలో వస్తుంది, అంటే ఇది ఒక తను ఏమంటారంటే డిస్కసబుల్ ఆర్టికల్గా వస్తుంది. ఈ ఆర్టికల్ మీకు ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇలాంటి సబ్జెక్టులు చాలా చాలా క్రూషియల్. సో ఇది ఓవర్వ్యూగా ఇస్తున్నాను, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకి వరదలు, ల్యాండ్ స్లైడ్లు ఇవన్నీ వస్తున్నాయి, ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్. దానికి కారణం ఏంటి అంటే మనమేనండి, ఇంకేమీ లేదు, డివాస్టిటీ కాన్సిక్వెన్సెస్. ఎందుకు మనం గమనుంటామా, ప్లానింగ్ సరిగా చేయకపోవడం, హ్యూమన్ వచ్చేసి హ్యూమన్ యాక్షన్స్ వల్ల, పువర్ ప్లానింగ్ వల్ల డిజాస్టర్ అనేది అతిపెద్దగా ఇంపాక్ట్ అవుతుంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో వందలాది మంది చనిపోతున్నారు అంటే, మీరు ఎత్తుకుపోయే నీళ్లు పోయే ప్రాంతాల్లో బిల్డింగ్లు కట్టారంటే ఏమవుతుంది, కట్టేదే మనిషే కదండి, హ్యూమన్ యాక్షన్స్ అంటే అదే. మ్యాన్ మేడ్ ఫ్యాక్టర్స్ చాలా వరకు అంటే నేచురల్ డిజాస్టర్కి మ్యాన్ మేడ్ ఫ్యాక్టర్స్ అనేది ఇంపార్టెంట్. అందుకని ఇంకా సఫర్ అయ్యే వాళ్ళు ఎవరు అంటే బాగా డబ్బు ఉన్నోళ్ళు సఫర్ కాదు, మార్జినలైజ్డ్ పాపులేషన్ చాలా దారుణంగా సఫర్. ఈ యొక్క హ్యూమన్ యాక్షన్స్ వల్ల జరిగే నేచురల్ డిజాస్టర్లో ఎక్కువగా సఫర్ అయ్యే వాళ్ళు, ఈ యొక్క మార్జినలైజ్డ్, వల్నరబుల్ ఇలాంటి ప్రజలే ఎక్కువగా అనేది ప్రాబ్లంలో సఫర్ అవుతున్నారు. సో అందుకని ఏంటంటే బాటమ్ టు టాప్ అప్రోచ్ ఉండాలి, మన యొక్క డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా ఉండాలని చెప్తున్నారు. అలాగే క్లైమేట్ చేంజ్ కూడా ఏంటంటే ఖచ్చితంగా హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది, మనందరికీ తెలుసు, ఎస్డిజిలో కూడా తెలుసు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇవన్నీ కూడా అంటే మనం చేస్తున్నాం. ఆంథ్రోపోజెనిక్ క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, మనిషి యొక్క ఆంథ్రోపోజెనిక్ అంటే ఎవరు, మనిషి, మనుషులు మనం చేసే పనుల వల్ల మనకు వచ్చే క్లైమేట్ చేంజ్. ఇదేమన్నా తక్కువ ఇంపాక్ట్ చేస్తుందా, ప్రపంచవ్యాప్తంగా ఇంపాక్ట్ చేస్తుంది. క్లైమేట్ చేంజ్ అనేది మనకి యొక్క నేచురల్ డిజాస్టర్స్ ని ఇంటెన్సిఫై చేస్తుంది, క్లౌడ్ బర్స్ట్ ఇలాంటివన్నీ కూడా ఇంకా అత్యధికంగా జరిగే అవకాశాలను మనం క్రియేట్ చేస్తుంది. అలాగే మనం ఏంటి, ఫ్లడ్ ప్లెయిన్స్. ఫ్లడ్ ప్లెయిన్స్ అంటే ఏంటి సార్, సింపుల్ అండి, నది ఇలా ప్రవహిస్తుంది, నది అప్పుడప్పుడు ఉప్పొంగుతూ ఉంటుంది, సో అప్పుడప్పుడు బయటకు వచ్చి తొంగి చూసి ఇది ప్రాంతం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది నది. సో ఇలా తీసుకున్నాం అంటే ఇదంతా ఏంటంటే ఫ్లడ్ ప్లెయిన్స్. మనం ఏం చేస్తాం, నది పైదాకా బిల్డింగ్లు కట్టేస్తున్నాం, అంటే నది పైదాకా వెళ్ళిపోతున్నారు, కట్టడానికి స్థలం లేక అన్నింటినీ కబ్జా చేసి కట్టేస్తున్నాం. సో ఇలా ఫ్లడ్ ప్లెయిన్స్ ఇవన్నీ కూడా మనం కబ్జా చేసి కట్టేసామని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏం కాదు, మనకే జీవితం కష్టమైపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది అక్కడంతా అర్బన్ ప్లానింగ్ లో వర్స్ట్ ఇంపాక్ట్ అవుతుందని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నంటే ఇప్పుడు హైదరాబాద్ లో మనం తీసుకున్నట్టే మూసీ నది,
విజయవాడలో ఉంటున్న నదులు కానీ కృష్ణానది కానీ ఇంకా తీసుకున్నారంటే చెన్నైలో ఉంటున్న నదులు కానీ ఇంకా ఢిల్లీలో యమునా నది కానీ చెన్నైలో కోహం అని ఒక రివర్ ఉంటుంది, ఏ సిటీ అయినా తీసుకోండి ఏదో ఒక నది ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఇప్పుడు పోయి చూస్తే అంటే నది ఉనింది అని చెప్పాలి. అంటే ఏమైంది, అన్నింటినీ కబ్జా చేస్తున్న ప్రజలు అనేది కన్స్ట్రక్ట్ చేసి ఎక్కువ చేసేస్తున్నారు, ఎక్కువగా నది అనుకొని స్లమ్ కూడా డెవలప్ అయిపోతుంది. ఇలా డెవలప్ అవడం వల్ల ఏంటి, ఫ్లడ్ ప్లెయిన్స్ లో ఎంత పీపుల్ సెటిల్ అవడం వల్ల ఈ వర్షాకాలంలో ఏంటంటే నది ఉప్పొంగుతుంది, అందరూ మునిగిపోతారనమాట. సో దీనివల్ల ఏంటంటే పువర్ కదండి, హ్యూమన్ యాక్షన్స్ వల్ల ఎక్కువ అంటే ఎక్కువ మంది అనేది ఇబ్బందికి లోనవుతున్నారు, ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తున్నారు. అలాగే డిజాస్టర్ ప్రిపేర్నెస్, ఇప్పుడు మన కోసం ఏంటంటే డిజాస్టర్ కోసం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎన్డిఎంఏ ఉంది, ఇలాంటి ఆర్గనైజేషన్ డెవలప్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనం అంతా కూడా డిజాస్టర్ రిస్క్ ని ముందే ఎస్టిమేట్ చేసి అడ్రస్ చేయడానికి మనము తగినటువంటి చర్యలను తీసుకోవాలని చెప్తున్నాం. ఎంతదా మనము ఎఫర్ట్స్ చేసి ఏం చేస్తున్నా కానీ ఖచ్చితంగా ఏంటి, రికరెంట్ ఫ్లడ్స్ అంటే ఏంటి, వరుసగా ముంబైలో ఫ్లడ్స్ వస్తున్నాయి, హైదరాబాద్లో ఫ్లడ్స్ వస్తున్నాయి, ఢిల్లీలో ఫ్లడ్స్ వస్తున్నాయి, మార్చి మార్చి వస్తున్నాయి. రికరెంట్ అంటే ఏంటి, ఒకసారి వస్తుంది 2 సంవత్సరాల క్రితం 2015లో చెన్నైలో ఫ్లడ్స్ వచ్చింది, మళ్ళీ 2017లో మనకి కేరళ ఫ్లడ్స్ వచ్చింది, మళ్ళీ ముంబైలో 2 సంవత్సరాలకు ఒకసారి ఫ్లడ్స్ వస్తున్నాయి, ఢిల్లీకి మొన్న వచ్చిన ఫ్లడ్స్. ఇక్కడ ఫ్లడ్స్ వస్తుందని తెలుసు, అలాంటప్పుడు ఏంటి, ఈ నది ప్రవాహాలు నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ రావాలి. ఆ ప్రాంతాల్లో ఏంటంటే మన పీపుల్ నుంచి సెటిల్మెంట్ చేయకుండా మనం సేఫ్ గార్డ్ చేసుకుంటూ రావాలి. అందుకే ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ ఇంపాక్ట్స్ ని అనలైజ్ చేసుకుంటూ మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ ని అడాప్ట్ చేసుకోవాలని ఈ ఆర్టికల్లో చెప్తున్నాం. సో అందుకనే ఏంటంటే ఎప్పుడైనా కానీ డెవలప్మెంట్ చేయాలండి, డెవలప్మెంట్ అనేది కావాలి అత్యవసరం, కానీ డెవలప్మెంట్ తో పాటు సస్టైనబిలిటీని మనం అష్యూర్ చేయాలనేది ఇక్కడ చెప్తున్నాను అనమాట. డిజాస్టర్ రిస్క్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది తీసుకురావాలి. సో దానికోసం ఏంటంటే ఊరికి ఎవరు పడితే వాళ్ళ బిల్డింగ్లు కట్టకుండా ముందు అసెస్ చేసుకుని, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటారు, అంటే అక్కడ ఎలాంటి ప్రభావం రావచ్చు అనేది యాక్సెస్ అసెస్ చేసుకుని తర్వాత మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నమాట. దానికోసం అబ్జర్వేషన్ నెట్వర్క్స్ అంటే ఆ ప్రాంతంలో పడుతున్న వర్షపాతాన్ని, నీటి వనరుల్ని, పాసిబిలిటీ ఆఫ్ ల్యాండ్ సర్ఫేస్ అన్నింటినీ కూడా స్టడీ చేసుకుని డిజాస్టర్ రిస్క్ ని ఎస్టిమేట్ చేసుకుని చేసుకోవాలి. అప్పుడే ఏంటంటే మనకి పర్ఫెక్ట్ జరుగుతుంది. దీనికి అన్నిటికీ కావాలంటే డెసిషన్ మేకింగ్ లో చాలా పర్ఫెక్ట్ పర్సన్స్ ఉండాలండి. ఎందుకంటే డెసిషన్ మేకర్స్ అనేది అంటే ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ రిస్క్ కాకుండా లాంగ్ టర్మ్ రిస్క్ ని స్టడీ చేసుకుంటూ అక్కడ జరుగుతున్న అసెస్మెంట్ చేసుకుంటూ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసుకుంటూ ఖచ్చితంగా పొలిటికల్, సో చూడండి పొలిటికల్ గాను ప్రైవేట్ గాను పబ్లిక్ ఏజెన్సీ గాను అందరూ ఎవరైతే ఉన్నారో ఒకరిని ఒకరు కోఆర్డినేట్ చేసుకుంటూ సక్రమంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు యూపీఎస్సీ ఆస్పిరెంట్ మీరు అవుతున్నారంటే, ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నారంటే ఏం చేస్తారండి మీరు పోయి? సో అక్కడ పోయి ఒక డిస్ట్రిక్ట్ లో మీరు ఉన్నారంటే అక్కడ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ మీరు చేస్తుంటారు ప్రాపర్ గా. ఏంటి మీకు నాలెడ్జ్ ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది, ఎందుకు చదువుతున్నారు యూపీఎస్సీలో? ఇది ఒకటే కారణం, ఇది రావడం వల్ల చదవడం వల్ల ఏంటి, ఖచ్చితంగా ఒక ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నప్పుడు ఫ్యూచర్ ఇంపాక్ట్స్, ప్రెసెంట్ ఇంపాక్ట్స్, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ అన్నింటినీ స్టడీ చేసి ఎటువంటి నెగటివ్ ఇంపాక్ట్ రాకుండా జాగ్రత్త పడి మీరు ఇంప్లిమెంట్ చేయాలనేది అక్కడ చెప్పాల్సి వస్తుంది, ఒక ముఖ్యమైన విషయం అనమాట. సో ఇదండి ఈ ఆర్టికల్. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ అంటే యూసీసీ. సో ఇక్కడ తీసుకోవచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తెస్తున్నారు. సో ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే చైల్డ్ రైట్స్ ని మనం ప్రొటెక్ట్ చేయాలనేది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేస్తుంది. సో ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ సపరేట్ గా చదువుతారు, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి కాదు ఈ ఆర్టికల్. యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తున్నప్పుడు అక్కడ రైట్స్ ఆఫ్ ది సో కాల్డ్ చైల్డ్ అంటే ఒక చైల్డ్ యొక్క హక్కులను మనం సంరక్షించాలి, ఎలా మనం ప్రొటెక్ట్ చేయాలి అనే విషయాన్ని ఇక్కడ రైజ్ చేస్తున్నాం అనమాట. సో ఈ విషయాన్ని మనం చూస్తున్నామంటే ఇక్కడ చూడండి, రీసెంట్ గా ఏంటంటే స్పెషల్ సెషన్ అనేది పార్లమెంట్ లో ప్లాన్ చేస్తున్నారు ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూసీసీ. కాకపోతే ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు యూనిఫామ్ సివిల్ కోడ్ కి. అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏం లేదండి, యాక్చువల్గా హిందువులకంటూ హిందూ పర్సనల్ లా ఒకటి ఉంది, ముస్లిమ్స్ కోసం ముస్లిం పర్సనల్ లా ఒకటి ఉంది. కాకపోతే ఇండియాలో ఇలాంటి రిలీజియస్ లా కాకుండా అన్నిటికీ కలిపి ఏంటంటే ఒక సింగిల్ లా ఉండాలి. సో హిందూ ముస్లిం అనేది కాకుండా కంప్లీట్గా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని చెప్తున్నారు. ఈవెన్ మ్యారేజ్, డైవర్స్, తలాక్ అనేది ఏంటి ముస్లిం లాలో ఉంది, ఇన్ని హిందూస్లో లేదు కదండి. ఇలా కాకుండా ఒక సింపుల్ లా అనేది రావాలని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు డైవర్స్ కానీ ఇలాంటి విషయాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చిందంటే ఒకే ప్రొసీజర్, అంటే డైవర్స్ అనేది ఇస్లాంలో ఒకలా, హిందువులో అలా కాకుండా ఆల్ ఓవర్ ఇండియా ఒకే లా తీసుకురావాలని చెప్పింది. కానీ అలా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం అక్కడ అష్యూర్ చేస్తున్నారంటే ఇక్కడ పేరెంట్స్, పిల్లలకు అనేది బయాలజికల్ పేరెంట్స్ ఉంటారు, అడాప్టెడ్ పేరెంట్స్ ఉంటారు. అడాప్టివ్ పేరెంట్స్ అంటే అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్ కూడా అందరూ ఉంటారు. తర్వాత ఏంటంటే డైవర్స్ కూడా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్, ఈ మల్టిపుల్ కండిషన్స్ ఏంటంటే హిందూ పర్సన్ లా ఒకటి చెప్తుంది, ఇస్లాం పర్సన్ లా ఒకటి చెప్తుంది. కాకపోతే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పర్సనల్ లాస్ కాకుండా మనం ఒకలా తేవాలనేది గవర్నమెంట్ ప్లాన్. కానీ ఇక్కడ తెచ్చేటప్పుడు ఈ ఆర్టికల్ దేని గురించి డిస్కస్ చేస్తుండే, చైల్డ్ యొక్క రైట్స్ అంటే ఏంటి, ఒక చైల్డ్ వచ్చేసి ఎవరు యొక్క కేర్లో ఉంటారు అది మనము ఎలా డిసైడ్ చేస్తాం, దాన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేయాలనేది యూసీసీలో చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు అది ఇంకా డిజైన్ చేయలేదా, డిజైన్ చేసినప్పుడు చెప్తారు.
కాకపోతే ప్రస్తుతం ఉన్న కరెంట్ చట్టాల్లో చైల్డ్ కస్టడీ అనేది ఎలా డిటర్మైన్ చేస్తారని చెప్తున్నారు. సో హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956 ప్రకారం హిందువులకు సపరేట్ చట్టం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫాదర్ వచ్చేసి నేచురల్ గా గార్డియన్ గా కన్సిడర్ చేయడం, అంటే నేచురల్ గార్డియన్ ఎవరు, ఫాదర్. మదర్ ఎవరు, అంటిల్ 5 ఇయర్స్ షీఈస్ ద కస్టోడియన్. సో ఇలా అంటే చైల్డ్ వచ్చేసి గురించి డీటెయిల్ గా ఇచ్చిన అంటిల్ 5 ఇయర్స్. అలాగే కస్టోడియన్ అరేంజ్మెంట్ తీసుకున్నా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇస్లామిక్ లాలో వేరేలా ఉంటుంది. ఇస్లామిక్ లాలో అంటే ఒక చైల్డ్ యొక్క రైట్ ప్రకారం తీసుకున్నంటే ఫాదర్ వచ్చేసి 6th ప్రియారిటీగా ఉన్నారు. సో హిందూ లాలో ఏంటి, ఫాదర్ ఇస్ ద ప్రైమరీ ప్రియారిటీ, బట్ ఇస్లామిక్ లాలో ఏంటి, ఫాదర్ ఇస్ ద 6th ప్రియారిటీ అని చెప్తున్నారు. సో ఇండియన్ లీగల్ సిస్టంలో తీసుకున్నంటే ఎప్పుడు కూడా ఏంటంటే అడాప్షన్ ఈ విషయంలో తీసుకున్నంటే ఈ యొక్క కస్టడీ విషయంలో బయాలజికల్ పేరెంట్స్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీనికి సంబంధించిన కేసెస్ కొన్ని జరిగాయి. బయాలజికల్ పేరెంట్స్ అంటే ఇండియన్ చట్టాలు అంటే కన్న తల్లిదండ్రులకి ఎక్కువగా హక్కు ఉంటుందని చెప్తున్నారు. బేస్డ్ ఈవెన్ బియాండ్ ద చైల్డ్స్ ఇంట్రెస్ట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిడ్డ పుట్టారండి, తల్లిదండ్రి వదిలేశారు, వేరే వాళ్ళు దత్తత తీసుకున్నారు, పెంచుకున్నారు, వాళ్ళు అడాప్ట్ చేసి పెంచుకున్నారు ఒక 10 సంవత్సరాల తర్వాత, తర్వాత కోర్టులో కేసేసి ఎవరైతే తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు నా బిడ్డ నాకు కావాలి ఖచ్చితంగా నేను చూసుకుంటా అన్నారు. ఆ బేబీ వచ్చేసి ఏంటి, ఖచ్చితంగా ఒక 10 ఇయర్స్ అడాప్టివ్ పేరెంట్స్ ఉంటారు, అడాప్టెడ్ పేరెంట్స్ కూడా పెరుగుంటారు. అంటే ఏంటి, అడాప్ట్ చేసుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళని తల్లిదండ్రులుగా నమ్మి వాళ్ళు జీవించుంటారు. ఆ బేబీకి, ఆ బాబుకి కానీ ఒక పాపకి కానీ ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైతే ఈ పేరెంట్స్ ఉంటారో, బయాలజికల్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళ గురించి కూడా తెలియదు. అలాంటప్పుడు బేబీ ఇంట్రెస్ట్ ఏముంటుంది, బేబీ ఇంట్రెస్ట్ చైల్డ్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, ఖచ్చితంగా అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్ ఉండాలనుకుంటారు కదా, జస్ట్ ఒక ఐడెంటిటీ ఇవన్నీ ఓకే. కాకపోతే చైల్డ్ కానీ ఇప్పుడు బయాలజికల్ పేరెంట్స్ పోవాలనుకుంటే నో ఆబ్జెక్షన్. కానీ కోర్టులో చట్టం ఏం చెప్తుంది అంటే బయాలజికల్ పేరెంట్స్కి ప్రైమరీ ప్రియారిటీ ఉందని చెప్తున్నారు. అంటే ఇక్కడంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ చైల్డ్ ఇంట్రెస్ట్, ఇక్కడ చూడండి రిగార్డ్లెస్ ఆఫ్ చైల్డ్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఏంటి, చైల్డ్ యొక్క ఇంట్రెస్ట్ని పక్కన పెడితే బయాలజికల్ పేరెంట్స్కి ప్రైమరీ ఉంది. సో ఇక్కడ దీనికి సంబంధితమైన కొన్ని కేసెస్ జరిగాయి, గీతా హరిహరన్ కేసు అని చెప్పి. సో ఈ కేసులో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఒక తండ్రి వచ్చేసి అలిగేషన్స్ ఆఫ్ రేప్, అంటే ఏంటి రేప్ అలిగేషన్స్ గురైన ఒక తండ్రి ఉన్నాడు. ఆ పిల్లలు, ఆ యొక్క చైల్డ్ వచ్చేసి ఇంకొకరు అడాప్ట్ చేసుకొని పెంచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ కేసులో ఏంటంటే ఈ తండ్రి వచ్చేసి రేప్ అలిగేషన్ ఉన్న వ్యక్తి, కోర్టు చట్టం ప్రకారం ఏం చెప్పింది, వాళ్ళ తండ్రికే రైట్స్ చెల్లుతుంది అని చెప్పింది. అంటే ఏమని, సో ఇక్కడ చైల్డ్ ఇంట్రెస్ట్ ఏంటి, అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్తోనే ఉండాలని, బట్ ఇక్కడ ఏది వర్కౌట్ అవుతుంది లా ప్రకారం, బయాలజికల్ పేరెంట్ కదండి. సో ఇలాంటి ట్రబుల్సమ్ సిచ్యువేషన్స్లో కూడా హ్యాండిల్ చేసే విధంగా మన చట్టాన్ని రూపొందించాలని చెప్తున్నాం. సో ఇదేంటంటే బాంబే హైకోర్టులో ఒక నిర్ణయం తీసుకుని దాన్ని క్రిటిసైజ్ చేస్తూనే ఈ యొక్క ఆర్టికల్ కూడా చెప్పింది. ఏంటంటే కస్టడీ ఎవరికి ఇచ్చారు, బయాలజికల్ ఫాదర్కి ఇచ్చారు, బట్ బయాలజికల్ ఫాదర్ ఇస్ ఏ రేప్ అక్యూస్డ్ అనమాట. సో చైల్డ్స్ బెస్ట్ ఇంట్రెస్ట్, అంటే ఏంటి చైల్డ్ యొక్క ఇంట్రెస్ట్ని పట్టించుకోకుండా వారికి, లేదంటే బయాలజికల్ మదర్ పర్స్పెక్టివ్, మదర్ కంటే కూడా డాడీకే ప్రైమరీ రిక్వైర్మెంట్, కంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనే రేపిస్ట్ ఫాదర్ ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా అంటే కన్సిడర్ చేయాల్సిన ఇంపార్టెన్స్ ఉందనేది చెప్తున్నాను అనమాట. అలాగే ఏంటంటే అడాప్టివ్ పేరెంట్స్కి బయాలజికల్ పేరెంట్స్కి మధ్య నస్రీన్ బేగం 2022 జడ్జ్మెంట్ ఉంటుంది. సో ఒక గర్ల్ వచ్చేసి కస్టోడియన్ డిస్ప్యూట్ ఆఫ్ ద గర్ల్ అనేది జరిగింది, ఎవరు కస్టడీ తీసుకుంటారు అనేది బయాలజికల్ అండ్ అడాప్టివ్ పేరెంట్స్. కొద్దిగా థ్రోట్ పెయిన్ ఉందండి, కానీ వీడియో పాస్ చేస్తే కట్ అయిపోతారు, అందుకనే నేను ఐఎమ్ నాట్ పాసింగ్ దిస్ వీడియో, సో కంటిన్యూస్గా నేను తీస్తున్నాను, సో దట్స్ వై దట్ బి ఇష్యూ, సో నో ప్రాబ్లం. సో ఇక చూడండి అలహాబాద్ హైకోర్టు డిసిషన్ ఏం చెప్పిందంటే, చూడండి కస్టడీ అనేది బయాలజికల్ పేరెంట్స్కి ఇచ్చింది, ఎందుకని చైల్డ్ రైట్స్ ప్రకారం రియల్ ఐడెంటిటీ, తండ్రి తల్లిదండ్రి రియల్ ఐడెంటిటీ ఏంటో ఎమోషనల్గా కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. కానీ వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ చైల్డ్ వచ్చేసి చాలా ఎమోషనల్ ట్రామాకు గురైందని చెప్తున్నారు, ఎందుకంటే అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపే తను ఇంట్రెస్ట్ చూపించింది. కానీ చట్టం ఎక్కడ పనిచేసింది, బయాలజికల్ పేరెంట్స్, ఎందుకంటే తల్లిదండ్రి కానీ వదిలేసిన తర్వాత మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత వచ్చి క్లెయిమ్ చేయడం ఏంటి, మళ్ళీ వాళ్ళకి హక్కు ఇవ్వడం ఏంటి, అంటే ఇలాంటి కొన్ని విషయాలను కూడా మనం కన్సిడర్ చేయాలని చెప్తున్నాను. సో ఈ యూసీసీ అనేది అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చిన తర్వాత ఏం చేయాలంటే, ఈ అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్కి కూడా స్పెషల్ రైట్స్ ఉండాలి, చైల్డ్ యొక్క రైట్స్ని కేటగరైజ్ చేయాలి, బయాలజికల్ రైట్స్ ఒకటే కాకుండా ఇలాంటి విషయాలు కూడా సోషల్ ప్యాటర్న్లో ఇప్పుడు జరుగుతున్న కొందరు యొక్క రైట్స్, ఇంకా చెప్పాలంటే గార్డియన్షిప్ విషయంలో సింగిల్ పేరెంట్స్ కానీ, సరగేట్ పేరెంట్స్ కానీ, క్వీర్ పేరెంట్స్ కానీ, ఇలాంటి వాటన్నిటినీ కూడా అంటే మనం చట్టపూరితంగా మార్చాలనేది ఇక్కడ చెబుతున్నాను అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆర్టికల్ కూడా. సో ఓకేనండి, సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే చంద్రయాన్,
చంద్రయాన్ గురించి రోజు వచ్చే ఆర్టికలే. కాబట్టి ఈ చంద్రయాన్ త్రీ వచ్చేసి సారీ గొంతునొప్పి వస్తే మళ్ళీ తగ్గట్లేదండి. సో ఇక్కడ చంద్రయాన్లో ఏంటంటే రంభా ఎల్పి డివైస్ అనేది ఉపయోగించారు. దాన్ని ఉపయోగించుకొని అంటే మూన్ నుంచి కూడా హైపర్ సెన్సిటివ్ అయినోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియరిక్ స్టడీస్ అనేది చేస్తున్నారు. సక్సెస్ఫుల్గా రోవర్ ఇవన్నీ కూడా ఫంక్షనింగ్. కాకపోతే ఈసారి అంటే మూన్లో ప్లాస్మా అనేది డిటెక్ట్ చేశారు. ఈ ఆర్టికల్ చెప్పేది ఒకే విషయం అండి. మూన్లో ప్లాస్మా అనేది డిటెక్ట్ చేస్తున్నారు. ప్లాస్మా డెన్సిటీ అనేది ఫైండింగ్ చేస్తున్నారు. సో లూనార్ సర్ఫేస్ ప్లాస్మా అనేది డిటెక్ట్ చేస్తున్నారు అనమాట. సో చాలా వరకు స్పేస్ అండ్ న్యూమరస్ రేంజింగ్ ఫ్రమ్ 5 to 30 mm ఉండే. సో ఈ యొక్క ప్లాస్మా అనేది డిటెక్ట్ చేశారు. దట్ ఈస్ వాట్ లూనార్ డే టైమ్ కండిషన్స్ వాట్ అనేది కూడా టెస్ట్ చేస్తున్నారు. అలాగే ఇంకా ప్లాస్మా మానిటరింగ్ అనేది రంభా ఎల్పి ఆపరేటర్ ద్వారా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. దట్ ఈస్ వాట్ సింపుల్ కరెంట్ అఫైర్స్ దట్ ఈస్ వాట్. సో నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఆర్టికల్ అంటే చైనా ఆల్రెడీ రీసెంట్గా న్యూస్ వచ్చింది మీకు తెలుసు చూసుకోండి. చైనా వచ్చేసి ఒక మ్యాప్ రిలీజ్ చేసింది. చైనా మ్యాప్ రిలీజ్ చేయడం మన ఇండియా కూడా అపోజ్ చేసింది. రాజీవ్ గాంధీ కూడా రాహుల్ గాంధీ కూడా ఈ మధ్య స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కాంగ్రెస్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. తీవ్రంగా ఇండియన్స్ అందరూ కూడా ఖండిస్తున్నారు. ఆ మ్యాప్ ఏంటి, ఆ మ్యాప్ సంబంధించిన కాంట్రవర్సీ ఏంటో చూద్దామండి. సో ఇక్కడ ఏంటంటే చైనా మ్యాప్ రిలీజ్ చేసిన తర్వాత ఇండోనేషియా, మలేషియా, ఫిలిపైన్స్ ఈ దేశాలు కూడా ఏంటంటే స్ట్రిక్ట్గా అనేది అపోజ్ చేసింది ఇండియాతో పాటు. ఫస్ట్ మ్యాప్ చూపిస్తాను, మ్యాప్ ఇంపార్టెంట్. సో ఈ మ్యాప్ని జూమ్ చేసి చూడండి. ఇక్కడ ఇండియా తలకాయలు వెళ్ళిపోయింది. ఇక్కడ ఏంటి ఈ భాగం అక్షయ చిన్ రీజియన్ ఎక్కడికి వెళ్ళిపోయింది, చైనా వాళ్ళు కల్పిస్తున్నారు వాళ్ళ మ్యాప్. తర్వాత తీసుకున్నారంటే ఇక్కడ చూడండి మన ఇండియా యొక్క అరుణాచల్ ప్రదేశ్ కనబడుకుంటా మీరు. అంటే ఏంటి వాళ్ళ మ్యాప్లో దాన్ని కూడా కల్పిస్తున్నారు. సో మన ఇండియాకు వచ్చిన సమస్య ఏంటంటే ఇక్కడ రండి, ఇక్కడ చూడండి వియట్నాం కంట్రీ ఏంటంటే ఓషన్ లైన్లో ఒక కన్ఫ్యూజన్. 10-డాష్ లైన్ అనేది ఇక్కడ నుంచి ఉండి ఈ లైన్ వచ్చేసి అంటే దిస్ ఇస్ ద క్లెయిమ్ ఆఫ్ సౌత్ చైనా సీ. పూర్తిగా ఎవరు క్లెయిమ్ చేస్తున్నారంటే చైనా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఆ క్లెయిమ్ చేసే భాగంలో ఏంటంటే వాళ్ళ యొక్క మ్యాప్లో ఈ ప్రాంతాలంతా కూడా వాళ్ళది అన్నట్టు చూపించేస్తున్నారు అనమాట. ఆల్రెడీ కాంట్రవర్సీ జరుగుతుంది, ఇష్యూస్ జరుగుతున్నాయి. వియట్నాము, బ్రునై, ఫిలిపైన్స్, మలేషియా ఈ దేశాలంతా కూడా ఈ ప్రాంతం 9-డాష్ లైన్ కానీ ఇవన్నీ కూడా క్లెయిమ్ చేస్తున్నాయి. దీనికోసం ఇంటర్నేషనల్ వారిగా యుఎన్ క్లాస్ కూడా పనిచేస్తుంది. ఏం పనిచేస్తుంది, యుఎన్ క్లాస్. సో లా ఆఫ్ సీస్, యుఎన్ క్లాస్ ఫర్ లా ఆఫ్ సీస్ అంటారు. సముద్ర తీరాలను, సముద్రాలను మైంటించడానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంటర్నేషనల్ చట్టం. సో ఆ చట్టాన్ని కూడా మతించకుండా చైనా వాళ్ళు అంటే ఈ ప్రాంతం అంతా మాది అన్నట్టు ఈ మ్యాప్ అనేది చూపించేసుకున్నారు చైనా వాళ్ళు. తాయివాన్ వాళ్ళ దాంట్లో వేసేసుకున్నారు. దొరికిన ప్రాంతం అంతా కూడా వాళ్ళ మ్యాప్లో వేసేసుకునేసి ఇదంతా మాదే అని చెప్పుకుంటూ చూపించినప్పుడు కాకపోతే ఇదంతా కరెక్ట్ కాదు అని అపోజ్ చేస్తూనే ఈ కంట్రీస్ అనేది స్టేట్మెంట్ ఇచ్చింది. దట్ ఈస్ వాట్ ఆర్టికల్. ఆర్టికల్ ఎంతేనండి, అందు మించి ఏం ఉండదు. నేను చాలా ఫన్నీగా సింపుల్గా చెప్పేశాను, బట్ చదివితే టఫ్ అనిపించవచ్చు, బట్ సింపుల్ లాజిక్ వచ్చేసి ఇదేనండి. సో 10-డాష్ లైన్ చూసినా కదా. సో 10-డాష్ లైన్ ఒక కాన్ఫ్లిక్ట్ ఇష్యూ అండి. సో ఇక్కడ తీసుకున్నారంటే చైనా అనేది ఏంటి, అది మా మ్యాప్, మేము రెగ్యులర్గా మేము మా కోసం మేము రిలీజ్ చేసుకుంటామని చెప్పారు. కాకపోతే కాంట్రవర్సీ ఏంటి, మ్యాప్ అనేది ఏంటి అరుణాచల్ ప్రదేశ్ అక్షయ చిన్ మన ఇండియన్ ప్రాంతాలంతా అలా వేసేసుకున్నారు. ఇది మాత్రమే కదా సౌత్ చైనా సీలో కూడా చైనా అనేది అన్ని కూడా వాళ్ళ ప్రాంతంగా కనిపిస్తున్నారు అనమాట. సో ఇంతకుముందు కూడా ఇలాంటి ఇష్యూ జరిగిందా అంటే జరిగింది, కానీ ఈసారి కాంట్రవర్సీ కంటిన్యూ అవుతున్నా కానీ ఇలాంటప్పుడు ఇలాంటి మ్యాప్ రిలీజ్ చేయడం తప్పని చెప్తున్నాను. ఫిలిపైన్స్ ఏం చెప్తుందంటే ఫారెన్ మినిస్టర్ అంటే ఖచ్చితంగా మేము రిజెక్ట్ చేస్తున్నాం, ఇది కరెక్టే కాదు 9-డాష్ లైన్. సో 9-డాష్ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం వాళ్ళు కలుపుకున్నారు యుఎన్ క్లాస్. యుఎన్ క్లాస్ ప్రకారం 9-డాష్ లైన్ అనేది ఉంది. సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, మీరు యాక్సెప్ట్ చేయట్లా అందువల్ల మీ మ్యాప్ మేము యాక్సెప్ట్ చేయమని చెప్తారు. మలేషియా వాళ్ళు కూడా ఏంటంటే ఈ మ్యాప్ కేసు ఆఫ్ ప్రొటెస్ట్ అనౌన్స్ చేశారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో వచ్చి చైనా వచ్చేసి వాళ్ళ యొక్క మ్యాప్లో కల్పిస్తున్నారు. తర్వాత ఇండోనేషియా కూడా దీనికి అగెన్స్ట్గా అనేది ఇష్యూ ఇచ్చారు. ఎందుకంటే యుఎన్ క్లాస్ ప్రకారం ఇంకా కూడా అగ్రిమెంట్ అనేది కుదురుతూ ఉన్నాయి, ఇంకా సైన్ చేసుకున్నారు, కానీ క్లెయిమ్స్ అనేది ఇంకా కంప్లీట్ కావట్లా, మీరు ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఒక చట్టం ఉందంటే దాన్ని మతించాలి అనే విధంగా చెప్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇండియా కూడా స్ట్రాంగ్ ప్రొటెస్ట్ అనేది లాంచ్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ ద సింప్లిసిటీ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో నెక్స్ట్ అండి, ఫిస్కల్ డెఫిసిట్. అసలు ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? సో జూలై మంత్లో మన ఇండియాకి చాలా ఎక్కువగా ఫిస్కల్ డెఫిసిట్ అని చెప్తున్నారు. సెంట్రల్ ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఫస్ట్ ఫోర్ మంత్స్లో ఎంత ఉందంటే ఫైనాన్షియల్ 33.9% అనేది ఉంది. సో ఇది మన ఫిస్కల్ డెఫిసిట్ అని చెప్తున్నారు దాని గురించి. ఈ ఆర్టికల్ సింపుల్గా ఒక విషయం గురించి చెప్తున్నాను. ఫిస్కల్ డెఫిసిట్ ఇప్పుడు చదవకండి, మీకు ఎప్పుడు కూడా ఇలాంటి ఆర్టికల్స్ అనేది జస్ట్ మీకు ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటో చెప్పడానికి మాత్రం ఈ ఆర్టికల్ ఇచ్చాను. జనరల్గా ఫిజికల్ డెఫిసిట్ కానీ ఇలాంటి ఆర్టికల్స్ మీరు ఎప్పుడు చదువుతారంటే ఎకనామిక్ సర్వే వచ్చినప్పుడు, బడ్జెట్ వచ్చినప్పుడు చదవండి, అప్పుడే ఫైనల్ అవుట్లుక్ వస్తుంది. అందుకని ఎకనామీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫ్యాక్ట్స్ అంతా ఇప్పుడు చదవకూడదు మీరు, కరెక్ట్గా ఎగ్జామ్కి 2-3 మంత్స్ ముందు, ప్రిలిమ్స్ ముందు, మెయిన్స్ ముందు అప్పుడు మీరు రివైజ్ చేసుకోవాలి. అలాగే మీకు బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వే వస్తుంది అప్పుడు నెక్స్ట్ 2024 స్టార్టింగ్లో అప్పుడు చదవండి, బాగుంటుంది. బట్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటో మీరు చదివినప్పుడు ఈ హెడ్లైన్ ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోవాలి. ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే ఇప్పుడు నాకు 10,000 జీతం,
ఏంటది నాకు 10,000 జీతం, 10,000 జీతం. సో నా ఖర్చు ఎంతంటే 10,100. ఎంతది? 10,100 రూపాయలు నా ఖర్చు. ఇది ఏంటి? మై ఇన్కమ్. మై ఎక్స్పెండిచర్ ఎంత? అంతే కదండి. సో ఇన్కమ్ అంటే ఏంటి? రెవెన్యూ, నాకు వచ్చే ఆదాయం 10,000. నా ఖర్చు ఎంత? ఎక్స్పెండిచర్ 10,100. అంటే ఏంటి? నా ఫిజికల్ డెఫిసిట్ ఎంత? 100 రూపాయలు కదా. అంటే ఏంటి? నాకు రాబడి కంటే కూడా ఖర్చు ఎక్కువైందంటే దట్ ఈస్ ఫిజికల్ డెఫిసిట్. అంతే, దానికి మించి ఏం లేదండి. చాలా సింపుల్. ఎకనామీ అనేది అంటే చాలా ఫన్నీ వేలో మనం చదువుకోవచ్చు, చాలా సింపుల్గా చదువుకోవచ్చు. ఇంతటితో ఐ విల్ కంక్లూడ్ దిస్ ఆర్టికల్స్ ఆఫ్ ద డే. సో మొత్తానికి ఏంటంటే హిందూ అనే సీజన్ చాలా జాలీగా హ్యాపీగా మనం అయితే కవర్ చేసామండి. సో దిస్ ఇస్ ఇట్ అండి. ఇలాంటి మరిన్ని ఇనిషియేటివ్స్ కావాలి, కోర్సెస్ కావాలి, ఎఫిషియెంట్గా లెర్నింగ్ కావాలి, సబ్జెక్ట్ కావాలి అని మీరు కోరుకుంటున్నారు అంటే తప్పకుండా మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో దట్ విల్ గెట్ అ మోర్ నెంబర్ ఆఫ్ వ్యూస్. సో మన హిందూ అనేది ఇంత ఎఫర్ట్ పెట్టి తెలుగు స్టేట్స్లో మీరు కంపేర్ చేసుకోవచ్చు, ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఒక 4-5 ఆర్టికల్ చెప్తాను. కానీ మనం ఏంటంటే స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్గా మనకి డైలీ అనేది ఒక కంటెంట్ అనేది, ఓవరాల్ కంటెంట్ అన్ని కూడా క్వాలిటీ కంటెంట్ అనేది అందిస్తూనే వస్తున్నాం. సో కైండ్లీ గైస్, సో మీకు వీడియో నచ్చింది అంటే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి. సో అలాగే అంటే ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మనం మినిమం ఒక 500 to 1,000 వ్యూస్ అయితే, 1,000 వ్యూస్ అయితే ఖచ్చితంగా, ఎందుకంటే ఈ ఇనిషియేటివ్ ఎఫెక్టివ్గా ప్రజలకు రీచ్ అయితేనే ఈ ఇనిషియేటివ్ కంటిన్యూ చేయడానికి బాగుంటుంది. సో అందుకే నా తరఫు నుంచి ఒక రిక్వెస్ట్, కైండ్లీ గైస్ సో షేర్ చేయండి నెంబర్ ఆఫ్ మెంబర్స్కి, సో దట్ విల్ గెట్ అమౌంట్ నెంబర్ ఆఫ్. సో తర్వాత ఎందుకంటే మీకు కంటెంట్ ఇవ్వాలన్నా ఎఫర్ట్ పెట్టాలి కదండి, చాలా వరకు అన్ని హెల్త్ ఇష్యూ ఎన్ని ఉన్నా కానీ మీ క్లాసెస్ కంటిన్యూగా ఇవ్వాలి. సో సో దట్ వీ నీడ్ యువర్ సపోర్ట్ ఇన్ అ లాట్ లాట్. సో తర్వాత చూసుకోండి, యూపీఎస్సీ ఐఏఎస్ 2024 కోసం న్యూ బ్యాచెస్ ఆన్ చేస్తాం. ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు కోర్స్ తీసుకొని జాయిన్ అయ్యి ప్రిపరేషన్ అనేది చేయొచ్చు. సో ప్రతి ఒక్కరి మీద ఒక పర్సనలైజ్డ్ గైడెన్స్ కానీ, మానిటరింగ్ కానీ, ఎఫెక్టివ్ లెర్నింగ్ కానీ, క్వాలిటీ ఫ్యాకల్టీ, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో మన క్లాసెస్ అనేవి కూడా చెప్పడం జరుగుతుంది. దట్ ఇస్ వాట్. అలాగే తీసుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది గ్రూప్ వన్ గ్రూప్ టూకి 500+ వ్యాకెన్సీస్ అనేది రెండింటికి కూడా కలిపి 600 అప్రాక్సిమేట్లీ ఇచ్చినారు. సో కైండ్లీ గైస్, ఇంకా నోటిఫికేషన్ రానుంది. సో రావడానికి ముందే మీరు న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ఆల్రెడీ మనకి గ్రూప్ టూకి అయినా స్పెషలైజ్డ్ బ్యాచెస్ అనేది స్టార్ట్ అయిపోయి రన్ అవుతున్నాయి. అలాగే ఇండియన్ సొసైటీ మీద సపరేట్ కోర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఎవరెవరంతా కూడా యొక్క ఏబిపిఎస్సి ఆంధ్ర నుంచి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా లెట్ అస్ షేర్ దిస్, ఎందుకంటే చాలామంది చాలా ఎఫర్ట్ పెట్టి ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సాధించుకోవాలని కూర్చో ఉంటారు, వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ, బికాస్ దిస్ ఆర్ రైట్ టైం అండి. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ ఆపర్చునిటీ వస్తుంది. సో కైండ్లీ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, బై, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే. దిస్ ఇస్ మీ ఎస్పిఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే. ఐ విల్ జాయిన్ యూ ఇన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సెషన్స్. సాటర్డే సండే కాబట్టి రేపు అయితే మాక్ టెస్ట్ ఉంటుంది. సో ఇన్స్టిట్యూట్స్కి వస్తాను నేను. సో మాక్ టెస్ట్ అనేది క్లాసెస్ మీద కండక్ట్ చేస్తాము. తర్వాత సండే కాబట్టి మీకు గ్యాప్ ఉంటుంది. దట్ ఈస్ వాట్. ఇంకా సండే వచ్చేసి, సాటర్డే సండే వచ్చేసి ఇక్కడ నేను గ్యాప్ తీసుకుంటానండి. వీలైతే నా ఛానల్లో అయినా కానీ మీకు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. కెన్ కీప్ ఫాలోయింగ్ ఎస్పీఆర్ టెక్లో కూడా నేను తీస్తూ ఉన్నాను. హిందూ అనాలిసిస్ అది అనేది ఇక్కడికి షిఫ్ట్ అయింది, డేం లేదు. ఎక్కడైనా ఒక చోట నేను రెగ్యులర్గా అందిస్తూ ఉంటాను, అంతేనండి. ఓకే గైస్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద డే. విల్ బి జాయినింగ్ ఇన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సెషన్. బై బై, టేక్ కేర్, హావ్ ఎ నైస్ డే.